శ్రద్ధతో దేవుని వాక్యమును విందాం. నిన్న దేవుని పాస్టర్ గారు చెప్పారు, రేపు మీరు వచ్చేటప్పుడు నిన్న విన్నటువంటి వర్తమాన ప్రకారంగా గొప్ప ఫెయిత్తో రమ్మన్నారు. ఎంతమంది మీరు ఆ ఫెయిత్తో వచ్చారు, ఎంతమంది మీ మెరకలను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు ఇక్కడ, ఎవరెవరైతే ఆ ఫెయిత్తో వచ్చారో ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలతో పొందుకొని వెళ్తారని నేను నమ్ముతున్నాను. దేవుడి కార్యాలు జరిగించను కాక ఈ సమయంలో దైవజవ్యం నేను అప్పగిస్తున్నాను. సమయం అంతటిని వారి స్వాధీనంలో నుండి మీకు వర్తమానం అందిస్తాను. దేవునికి స్తోత్రం. టిప్స్ వాళ్ళు వేస్తాను, దానికి ముందు మనల్ని ఎంతో ప్రేమించి తన స్వరక్తాన్ని మన గురించి చిందించి తన ప్రాణాన్ని దానికి వస్తున్నాను. నజరు నేసు పరిశుద్ధనామకు మహిమ కలుగులుగాక. ఆమె ఆయన ప్రేమను బట్టి ఈరోజు మీరు కానీ నేను కానీ ఈ విధంగా గ్యాదర్ అయ్యాను. దీనికి మూల కారణంలో యేసు ప్రభువు, ఆయన త్యాగం, ఆయన త్యాగాన్ని బట్టి ఈరోజు క్రీస్తు ప్రభువు వచ్చినటువంటి రక్షణలో మనం అడుగుపెట్టాము. మరి ఈరోజు సింగపూర్ ఉన్నటువంటి దేవుని ప్రజలైన మిమ్మల్ని చూడడానికి ప్రభు నాకు నిన్నటి రోజున ఈ రోజున ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. వందనాలండి. మీలో కొందరు తెలుగు రంగంతో విచారిస్తున్నాను. మరి వందనాలు అన్నప్పుడు తెలుగులో చెప్పాను, తమిళంలో నండ్రి అని చెప్పమంటారా? ఇంక ఎల్లారికి నంది అంటే అది మలయాళం, ధన్యవాదం శుక్రి అంటే హిందీ. మరొకసారి తెలుగులో చెప్తాను, మీకు అర్థమైతే నాకు వందనాలు చెప్పండి. ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రేమ వందనాలండి. ఈ సౌండ్ ఎలా ఉందంటారు, ఏ దైవ శక్తి వచ్చినా ఆ విధంగానే మీరు పలకాలి. తర్వాత మీకు సమాధానం కలుగునుగాక అన్నప్పుడు మీరు ఆ మాట రిపీట్ చేయండి, మీకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమాధానం కలుగునుగాక. మీరు కూడా ఆ మాట రిపీట్ చేయండి, మీకు సమాధానం కలుగునుగాకరండి. మీ పక్క వాళ్ళతో ఆ మాట చెప్పండి మరొకసారి గట్టిగా. అంటే ఎంతసేపు కుడివైపు కూడా ఇస్తున్నాం, ఎడవైపు కూడా చెప్పండి, వాళ్ళకి చెప్పండి, ఎరగున్న వాళ్ళకి కూడా చెప్పండి, చెప్పేస్తాం. యేసు ప్రభువు తిరిగి లేచినప్పుడు ఆయన శిష్యులను కలుసుకున్నాడు. ఆఫ్టర్ ద రిజన్ ఫ్రమ్ ద డెత్ హీ విష్డ్ హిస్ డిసైపుల్స్ సేయింగ్ దిస్, పీస్ బి విత్ యు, మీకు సమాధానం కలుగునుగాక. పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత మొదటి మాట ప్రభు చెప్పిన మాట, మీకు సమాధానం కలుగునుగాక. శిష్యులు ప్రభు ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, శిష్యులైన వాళ్ళు, సేవకులైన వాళ్ళు మొదటిగా పలకాల్సింది బాగున్నారండి కాదు, వందనాలండి కాదు, ఏం చేశారా అది కూడా కాదు. శిష్యులకు సేవకులకు దేవుడు చెప్పిన మాట, మీరు ఎవరి ఇంటికి వెళ్ళినా ఏ వ్యక్తిని కలుసుకున్నా మొట్టమొదటిగా చెప్పాల్సిన మాట, మీకు సమాధానం కలుగునుగాక అని అనుకుంటా. ఇది ప్రభు చెప్తున్నాడు. కుశల ప్రశ్నలు అడగొద్దు అన్నాడు. కుశల ప్రశ్నలు అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, నమస్కారం, నమస్తే, బాగున్నానా, ఇవన్నీ కుశల ప్రశ్నలు లోకస్తులు మాట్లాడతారు. మీరు అవి మాట్లాడకండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ వ్యక్తిని కలిసినా మొట్టమొదటిగా మాట్లాడవలసింది సమాధానం కలుగునుగాక అని. అంటే ఈ లోకంలో ఏది లేదని దేవుడికి తెలుసు, సమాధానం. కానీ ప్రతి వ్యక్తికి దేవుడిచ్చే సమాధానం కావాలి. ఆ సమాధానాన్ని మనం అంతా అనుభవించాలి అనుదినం, అది దేవుని చిత్తం. ఆ వీడియో చూపించే ముందు మీ ప్రార్థన రిక్వెస్ట్ ఇవ్వని చెప్పి నేను చెప్పాను. నిన్నటి రోజున కొందరు ప్రార్థన ఎక్కువగానే నాకు ఆ లిస్టు తీసుకొని ఇచ్చారు. ప్రార్థన అవసరం రాసి వారు ఒకటిగా రెండు మూడు నాలుగు చెప్పి ఇస్తూ వచ్చారు, వాటిని నేను అందులో పెడుతున్నాను. ఈరోజు మీరు ఏం చేస్తారంటే, సమయం ఎక్కువ ఉండదు కాబట్టి ఒక వీడియో ప్రోగ్రామ్ వాళ్ళు చిన్నది ఒక 5 మినిట్స్ వేస్తుందిగా, దాన్ని చూసే టైంలో మీ అందరి దగ్గరకు చిన్న స్క్రిప్ట్స్ పంపిస్తున్నాను. వైట్ పేపర్ మీకు ఉంటే ఓకే, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి రాసి తీసుకొచ్చానండి అంటే ఓకే, ఇంకా రాయలేదు అన్నట్లయితే ఈరోజు మీటింగ్ అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను, మీరు మీ పనుల్లో బిజీ ఉంటారు. కానీ మీరు దేవుని యొక్క ఏది పొందాలని అనుకుంటున్నారో అది మీరు రాసిస్తే ఈరోజు ఇంకా రేపు ఎల్లుండి కంటిన్యూగా ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. అడుగుడి మీకు ఆ మాట మీద మీకు నమ్మకం ఉంటే మీరు వెంటనే ప్రార్థన రాయడానికి ఆలస్యం చేయొద్దు. మీ పేరు, తర్వాత మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, దాని కింద మీకు వాట్సాప్ నెంబర్, అంటే వాట్సాప్ నెంబర్ ఇక్కడ వాట్సాప్ మెసేజెస్ పంపిస్తున్నాం ఆల్ ఓవర్ ది వరల్డ్. అనేక మంది వాటిని రిసీవ్ చేసుకుని మెసేజ్ అని చెప్పారు. అలాగే యూట్యూబ్ ఏదైనా న్యూ మెసేజ్ వస్తే మీకు లింక్ పెడతారు. ప్రభు మీ హృదయాలు ప్రేమించి చూడండి, విని దేవుని వాక్యాన్ని విని అందులో బలపరచబడుతూ ఇతరులు కూడా
షేర్ చేస్తే మీరు ఒక లైట్ హౌస్ లాగా దేవుని వెలుగును ప్రసారం చేసుకోగలుగుతారు. ఈ రోజుల్లో అదే యూట్యూబ్ ఛానల్ వాడుకున్న సాతానుడు లోకాన్ని అంధకారంలో తీసుకెళ్తుండగా మనం ఆ ఛానల్ వాడే దేవుని వాక్యము వెలుగును ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనమే ఉన్నాము. వారు దేవుని స్తోత్రం చెప్పండి. వెలుగును ఎక్కడ చీకటి వస్తుందో అక్కడ మనం వెలుగును పంపించాలి. కనుక మీరు చేయవలసిన దాని కింద మీ ప్రార్థన అవసరం రాయండి, లేదా ముందు ప్రేయర్ అవసరం రాస్తానంటే రాయండి. 1, 2, 3 మూడే మూడు మాటలు, 4, 5 అవసరం. ఈ విధంగా ఉంది నా ఆత్మీయ ఎదుగుదలకు, నా కుటుంబం రక్షణ కొరకు, నా ఇంటి వారు, నా బంధువులు, లేకపోతే మరి ఆత్మీయ విషయాలు మీకు తెలుసు, ఆత్మ సంబంధమైన. రెండవది మీ భౌతికమైనటువంటి అవసరం, జాబ్ అవసరం ఉంటుంది, మనుషుల తర్వాత తినడానికి కంచం, పడుకోవడానికి మంచం, మరి ఉండడానికి గూడు, ఇవన్నీ అవసరమైనవి. దేవుడు చెప్పండి నీ ప్రతి అవసరము నీ తండ్రిని దేవునికి తెలుసు అని, ఆయన రాజ్యాంగీతిని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ నేను అనుగ్రహిస్తాను. సో ఎప్పుడైనా రిక్వెస్ట్ మీరు రాయడానికి, ఎస్ నాకు కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి, అందరిలో ఉంటాయి, ఒకటి కానీ, రెండు కానీ, మూడు కానీ, షార్ట్గా రాసుకోవడానికి ఐఎమ్ రెడీ అన్నవారు ఒకసారి మీ చేతుల పైకి ఎత్తగలరా, లేకపోతే సీ యువర్ హ్యాండ్స్, గాడ్ బ్లెస్ యూ. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రార్థన కొనసాగుతాయి, విజ్ఞాపన చేద్దాం, యాచన చేద్దాం. మన అక్కలు తీర్చే దేవుడు ఉన్నాడు, ఆదుకునే దేవుడు ఉన్నాడు, బలపరిచే దేవుడు ఉన్నాడు. సబ్బడి ఆ పేపర్స్ మీ దగ్గర ఉంటే ఇవ్వగలరా ప్రసాద్, ఇఫ్ యూ కెన్ గెట్ దట్ పేపర్స్. ఈ వీడియో వాళ్ళు చూసే లోగా ఈ పేపర్స్ ఒకసారి పట్టండి ప్లీజ్. సమయం ఎక్కువ పోనివ్వకుండా విశ్వాస ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు 3 దినములు, 7 దినములు, 21 దినములు, 40 దినముల ఉపవాస ప్రార్థనలను ఏర్పరుస్తూ విశ్వాసుల కొరకు దైవ జనులు ప్రార్థించుతున్నారు. ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్నాను, ప్రభు నిన్ను బలపరచుటకు, నిన్ను ఆశీర్వదించుటకు, నిన్ను అభిషేకించుటకు, నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉండాలని సెలవిస్తున్నాడు. నువ్వు చూస్తున్న చరిత్రత నీ జీవితంలో ఉండదు, నువ్వు ఆశీర్వాదం కాబోయే రోజు రాబోతుంది. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న శాప వచ్చినవన్నీ కూడా కొట్టివేయబడతాయి. నువ్వు ఆశీర్వాదం నీ జీవితంలో తప్పక స్వస్థావు. ఫస్ట్ థింగ్ విల్ హెల్ప్ యూ టు కంట్రోల్ డిసిప్లిన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. విశ్వాసం అనేది నిన్ను అదుపులో పెట్టుకోవడానికి, దీనిని క్రమపరచుకోవడానికి సహాయపడుతుంది. మన దేశంలో ఇతర దేశాలలో నేటికి సుమారు అలా జస్ట్ పాస్ చేయండి. కవర్స్ కొంచెం బ్యాక్ డేవర్ బ్రదర్ జితేందర్ బ్రదర్ ప్రసాద్, కెన్ యూ గివ్ ఫాస్ట్. మీ కవర్ లోపల వైట్ పేపర్ పెట్టారంట, నేను వేరుగా ఏమన్నాను, కవర్లోనే వాళ్ళు వైట్ పేపర్ పెట్టారు. మీరు ఆ పేపర్ బయట తీసుకుంటున్నాను, కెన్ యూ టేక్ అవుట్ ద పేపర్, దేర్ ఇస్ ఈచ్ వన్ హ్యాస్ అ కవర్, దేర్ ఇస్ అ పేపర్ పీస్ ఇన్ సైడ్. ఇంకొంచెం ఫాస్ట్ చేస్తే మంచిది, త్వరగా ప్రయత్నించి. వైట్ పేపర్ ఆల్రెడీ ఉంది, ప్రిపేర్ అయ్యి వచ్చాను, మనం నిన్న రాత్రి ముందు రాసిచ్చాను, అలాగే రాసిచ్చేయాలంటే ఓకే, నో ప్రాబ్లం. నేను రాయలేదండి, నాకు పేపర్ పీస్ కూడా లేదు అంటే ప్లీజ్ యూస్ అవుతాను స్మాల్ పేపర్. మీరు వాడే ఫోన్ నెంబర్ వాట్సాప్ ఉంటే దానికి డబ్ల్యూ అని పెట్టండి, దయచేసి బ్రాకెట్లో డబ్ల్యూ అని పెట్టి వాట్సాప్ నెంబర్ అని మాకు ఐడియా ఉంటుంది. సో ఆ యొక్క లిస్ట్లో మిమ్మల్ని కూడా ఉంచి వాక్యాలు అందించిన ప్రయత్నం చేస్తాం. పాస్ చేయండి, ఎంతవరకు ఇచ్చారో మీకు తెలుసు, తెలియదు. యూ కంటిన్యూ ఇట్, కంటిన్యూ కంటిన్యూ, బికాస్ యూ నో దట్ హౌ ఫార్ యూ గెట్ ఇట్. ఈ వీడియో కంటిన్యూ చేస్తారు, దాని తర్వాత మీకు ఒక నిమిషం టైం ఇస్తాను, ఆ టైంలో మీరు రాత్రులు కానీ 57 పైగా దేశాలను సువార్త నిమిత్తమై దర్శించి పరిచర్యను జరిగించాలి. ఇది దేవుడు వారికి ఇచ్చిన కృపయ. Heard across the nations of the world through television ministry.
many different shapes and forms. He's building churches. The Lord is using the man of God and his family. His children are working with him and his wife as well in ladies' ministry. Together as a family, they're serving the Lord in reaching the lost and helping the hurting and the dying and the wounded. And today we are honored to have the servant of God here at International Church of God today, right here in Burlington, Massachusetts. His name is Pastor Dr. T.J. Stephen Paul. As he comes forward, please rise to your feet and give a big, big clap out for the Lord for this man of God who's here today in Jesus' name. ఇదే మినిస్ట్రీస్ లో యూత్ కొరకు పెద్దల కొరకు అలాగే నార్త్ ఇండియా
అనేక మంది మిషనరీని పంపించడానికి, తయారు చేయడానికి, బైబిల్ చదివి ఇవ్వడానికి, ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. మీ తర్వాత చూద్దాం కానీ ఆ యొక్క టీవీ మీకు అందుబాటులో ఉంటుంది. దట్ ఇస్ నో మచ్ టైం, దట్స్ వై నేను కట్ షార్ట్ చేయమన్నాను. వాళ్ళు ఒక షార్ట్ మెసేజ్ అనేది వేస్తాను, అది అయిపోయేలోగా మీరు ఎంత రాశారో ఒకసారి చూపించగలరు. ప్రేయింగ్ ఫస్ట్ రాసిన వాళ్ళు, కెన్ యూ లిఫ్ట్ అప్ యువర్ రిక్వెస్ట్ పేపర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ కవర్ ఆ యొక్క ఎన్వలప్లో పెట్టేటప్పుడు మీరు ఆ కవర్ను మీరు రాసినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టేటప్పుడు ఫోన్ నెంబర్ రాయడం మర్చిపోకండి. వాట్సాప్ అంటే డబ్ల్యూ పెట్టండి. మెయిల్ మీరు ఎప్పుడు చూస్తాను, నేను జవాబిస్తాను అంటే మెయిల్ ఐడి రాయండి. కొందరు మెయిల్ ఐడి రాస్తారు తప్ప అది పనిచేస్తుంది లేదు, వాడతారు లేదు తెలియదు. కాబట్టి పనిచేస్తుంది వాడతారన్న వాళ్ళు మెయిల్ ఐడి రాయండి. తర్వాత మీరు ఒకవేళ ఆఫరింగ్ అందులో పెట్టాలని మీ హృదయంలో ప్రభు మీతో మాట్లాడితే, ప్రభు మీ హృదయాన్ని ప్రేరేపిస్తే ఆ మినిస్ట్రీ కొరక కవర్లో పెట్టచ్చు. మీరు ప్రేయర్ రిక్వెస్ట్తో పాటు మీరు లాస్ట్లో నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు ఈ కవర్ నా రిక్వెస్ట్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాను, ఎవరు దాన్ని చదవకూడదు, ఐ డోంట్ వాంట్ ఎనీబడీ టు రీడ్ ఇట్, ఎవరు చదవడం నాకు ఇష్టం లేదన్న వారు ఈ కవర్తో పాటు నాకు తెచ్చి ఇవ్వచ్చు. నా పక్కన ఒక బ్రదర్ పెడతారు, ఆయన తీసి చదవరు కానీ కవర్ చేస్తారు, ప్రార్థన చేస్తారు, ఆశ్చర్య పెడతారు, అక్కడ కవర్లు పడేస్తారు. వాటిని నేను రూమ్కి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేస్తాను, ప్రార్థన చేస్తాను, మీ కవర్స్ ప్రార్థన రిక్వెస్ట్లు తీసుకుంటాను. నేనే కాకుండా దాన్ని కంటిన్యూ చేస్తాం ప్రార్థనలు. జవాబు రాగానే ఎందరూ మీరు మాకు మెయిల్ కానీ ఒక వీడియోలో మాట్లాడి మాస్టర్ మీరు ప్రార్థన చేయడానికి లిస్ట్ ఇచ్చాను, దానికి జవాబు వచ్చేసిందండి. సింగపూర్ నుండి పంపిస్తున్నానని రెండు మాటలు మీరు వాట్సాప్లో మాట్లాడి నాకు పంపిస్తాను అన్న వారు చేయించండి. ప్రభు ఆ కార్యాలు జరిగించును గాక, ఆయన మహిమార్థమే, దేవునికి మహిమ కలుగును గాక. ఎస్ బ్రదర్, వీడియో మెసేజ్ అన్నారు ట్యూనింగ్ లేనటువంటి సిక్స్ స్ట్రింగ్స్ కూడా కరెక్ట్ ట్యూన్ గా ఉన్న వాయిస్ ఎవరు వినలేరు, భారీ ఉన్నబుద్ధి కాదు. ఆ ట్యూనింగ్ గా ఉందనుకోండి అద్భుతంగా ఉంటుంది, అద్భుతం. ట్యూన్ అయిన తర్వాత ఏదన్నా వాయించు తీసుకెళ్తుంది. రిపెంటెన్స్ అతన్ని రీయూనియన్ తీసుకెళ్తుంది.
రీయూనియన్ అయిన తర్వాత రిజాయిస్ అనేటువంటి సంతోషాన్ని అతను పొందగలుగుతాడు. దేవునితో మనం సమాధానం పడటమే కాకుండా మనం దేవునితో ట్యూన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ధనానికి డబ్బుకు బాగా ట్యూన్ అయిన వాళ్ళు ఈ లోకంలో మనశ్శాంతి లేని జీవితాన్ని జీవిస్తున్నారు. పాపానికి ట్యూన్ అయిన వాడు క్షణక్షణము నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. లోకంలో దేనికి ట్యూన్ అయినా ఆత్మీయత భక్తి కల్పించదు, కానీ దేవునికి ట్యూన్ అవ్వడం వల్ల నీ కుటుంబం, నీ ఇల్లు, నీ జీవితం, ఆర్థిక విషయాలు, అన్ని విషయాలు కూడా నిశ్చింతగా నువ్వు జీవించవచ్చు, కలవరపడకుండా జీవించవచ్చు, ఏ టెన్షన్ లేకుండా నువ్వు జీవించవచ్చు. అందుకే అంటాడు దేవునికి ట్యూన్ అవ్వడానికి. అబ్రహాం ట్యూన్ అయ్యాడు దేవునికి, తన జీవిత విధానం మారిపోయింది. దానియేలు ట్యూన్ చేసుకున్నాడు, యవనస్తుడే యంగ్ మ్యాన్, బట్ హీ ట్యూన్ హింసెల్ఫ్ టు గాడ్, ప్రేయర్ థ్రైస్ ఎ డే, 3 దినాలు, 1 దినానికి 3 సార్లు ప్రార్థించాడు. థ్రైస్ ఎ డే, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఏమంటే 3 సార్లు ఎందుకు చేయని ప్రార్థన? ట్యూన్ చేసుకుంటాడు తన మనస్సును, తన ఆలోచనలను, తన హృదయాన్ని దేవుని నుండి దూరంగా పోకుండా ట్యూన్ చేయడమే ప్రార్థన. ఇన్స్ట్రుమెంట్ వాయించేవాడు బ్రదర్కి సంవత్సరానికి ఒకసారి నేర్చుకుంటూ వచ్చేస్తా, ప్రాక్టీస్ చేయాలా, కొన్ని అవసరం చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అన్నిటికీ అప్లై చేస్తాం, ప్రార్థన మాత్రం వదిలేస్తాం. ప్రార్థన కూడా ఈరోజు మీటింగ్ అయిన తర్వాత ఒక డిసిషన్తో మీరు ఇక్కడ వెళ్ళాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కానీ మీకు టైం దొరికినప్పుడల్లా మీ మనసును దేవునితో ట్యూన్ చేయాలి, దేవునికి, వాక్యానికి. అలా లేనప్పుడు మన మనసు, మన ఆలోచనలు మనం ఈ లోకంలో జీవిస్తున్నాం చాలా ఈజీ అని దేవుని సన్నిధిని, ఆయన సన్నిధి మనతో ఉన్నా మనం ఆయన సన్నిధిని దూరంగా పారిపోతూ ఉంటాం. అట్టి స్థితి మనలో ఎవరికి రాకుండా దేవుని ట్యూన్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ప్రార్థన రిక్వెస్ట్ అడిగినప్పుడు మీరు ఇచ్చేటప్పుడు కూడా రాసుకు, మీరు రాసేటప్పుడు మాత్రం గుర్తుంచుకోండి, నేను నా ఇంటి వారు ప్రభు యేసునే సేవిస్తామా అనే మాట మీ మనసులో అనుకుంటున్నా. ఆ పేపర్స్ ఇవ్వండి, ఆ పేపర్స్ నింపిన వారు ఒకసారి పైకెత్తగలరా. ప్రైస్ ది లార్డ్. లాస్ట్లో నేను ఇప్పుడే కలెక్ట్ చేయగలతో 1 నిమిషం కలెక్ట్ చేయగలరు, కమ్ ఫార్వర్డ్, ఎస్ కెన్ ఇప్పుడు సో దాన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు, ఎస్ కెన్ యూ డూ దట్ ఫాస్ట్. అన్ని ఇక్కడికి వచ్చేస్తే ప్రార్థన చేసి నేను మెసేజ్ పెడతాను. ఒకసారి మీరు బైక్ చూపించాలి, వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ నేను ఇంకా రాలేదండి అంటే ఆఖరిలో మీరు రాసేది, కానీ ఫిల్ చేసిన వాళ్ళు పైకి ఎత్తుంది, ఫిల్ చేసిన వాళ్ళు పైకి ఎత్తుంది. వి ఆల్ టుగెదర్ విల్ ట్రై అండ్ గో ఫార్వర్డ్. ఫాస్ట్ సుదర్శన్ గారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఇక్కడ జీవించి వాళ్ళు 5 సంవత్సరాలు గురించుకొని 6 సంవత్సరాలు అడుగు పెట్టాను మినిస్ట్రీ వారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి అంచెలంచెలుగా వారి పరిచర్య, సువార్త పని ఇంకా ముందుకు సాగాలన్న ప్రార్థన. ఉదయం నుండి సాయంత్రం వరకు సరే మేము ఒక ఆడిటోరియం కట్టాలి అని నేను మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక ఆయన కట్టారండి, ఆరాధన అనిపిస్తాను చూపిస్తానని చెప్పి సందీప్ మీద తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళాము, ఆడిటోరియం అది స్టార్ సంబంధించినటువంటి ఒక ప్లేస్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న చాలా షాపింగ్ మాల్ పైన చర్చ్ నడుస్తుందండి సందే అడ. అందరూ విశ్వాసాలు ఏమనుకున్నా, నేను ప్రైజ్ తినడానికి ఎవరు ప్రైజ్ తినడానికి, అందరూ లోకల్స్లో కనిపించారు అక్కడ. అది ఒక బిజినెస్ సెంటర్ కాబట్టి ఒకవేళ క్రైస్తవులు ఉన్నారేమో అనుకున్నాను నేను. తర్వాత అందరి ముందు అడిగాడు, అటు ఇంకోటి చర్చ్ అని చెప్పాను, ఐ డోంట్ బిలీవ్ జీసస్ అంటుంది. ఓ మై గుడ్నెస్. ఇప్పుడు ఆ పాస్టర్ గారి బాధ్యత ఏంటంటే ఆ చర్చ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళంతా ఏం చేయాలయ్యా, లక్ష్యం నడిపించుకోవాలి. ఆ చర్చ్ బాధ్యత అక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ మారాలి అని ప్రార్థన చేయాలి. సియోల్లో ఉన్నటువంటి ప్రార్థన మందిరం ఎవరైనా డాక్టర్ యాగిచో అక్కడ మీరు వెళ్ళి ఎవరైనా తీసుకెళ్ళి ఒక 20 నిమిషాలు వాక్యం చెప్తే వ్యక్తి మారిపోతున్నాడు, మారిపోతున్నాడు. కొన్ని చోట్ల మార్కుల పెద్ద పెద్ద చర్చలు కట్టారు, కానీ హృదయం మారట్ల, మనసు మారట్ల, విశ్వాసం రావట్ల. కారణం ఏంటి? సీఎంలో మాత్రం 10 నిమిషాలు యేసు గురించి చెప్తే వుడ్ యూ ప్లీజ్ ప్రే ఫర్ మీ అంటున్నారు వాళ్ళు జనం విన్న తర్వాత. అలాగే సండేని ఎక్కడికి వస్తే బాగుంటుంది, ఏ చర్చికి వెళ్ళాలి అని అడుగుతున్నారు. మరి అలాంటిది ఎన్నో చోట్ల ఎంత చెప్పినా మార్చలే. కారణం అంటే డీమన్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఎందుకు లేవు అంటే నిత్యము అక్కడ ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుంది. ప్రైవేట్ సెల్స్ అని పెట్టారు చుట్టూ, చర్చ్ చుట్టూ కూడా. అందరూ మోకరిల్లి ప్రార్థన చేసేవాళ్ళు, దేవా మా రాజ్యాన్ని మార్చు, మా దేశాన్ని మార్చు, మా ప్రాంతాన్ని మార్చు, రక్షించు, రక్షించే ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడైతే ప్రేరణ ఉంటుందో పిల్లల అక్కడ దేవుని కార్యాలు ఎక్కువ జరుగుతాయి. ఒకసారి మీ చేతులు చాపకుండా లెట్స్ ప్రే ఫర్ దిస్ రిక్వెస్ట్ కోసం మీ చేతులు చాపాలని కోరుతున్నాను. ఒకవేళ రాసి ఇవ్వలేదంటే ఏ కంగారు లేదు, లాస్ట్లో మీరు రాసి నేను ప్రే చేస్తాను.
ఎవరిబడి దైవ దైవజనులు దైవ సేవలతో పాటు ఏకి గురించి గట్టిగా చెప్పండి. నజరేయుడు నీ వాగ్దానాన్ని బట్టి ఈ భూమి నీది, ఆకాశం నీది, సముద్రము దానిలో సర్వము నీవే చేశావు. నీకు అసాధ్యమే లేదు. నీ పరిశుద్ధ నామములో నడుచున్న ఈ కుటుంబాలకు ఆత్మీయ ఎదుగుదల, నీ రాజ్యంలో గొప్పగా వాడబడే కృప మీరందరికీ దయచేయండి. నీ రాజ్యాన్ని నీతిని వెతికే ఆ మంచి హృదయం ఎల్లప్పుడూ ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా నీకు ట్యూనయ్యే కృప మీరందరికీ దయచేయండి. వాటితో కూడా మా అవసరాలను నీ పాదాలకు తెస్తున్నా. యేసు నామములో నీ మహిమాంతమై మీ రాజ్య విస్తరణ కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఆశ్చర్యాలు జరిగించు, అద్భుతములు జరిగించు. మేలొందిన ప్రతి మీద సాక్ష్యమిచ్చినట్లు కృపదయచేయి. నేనంటున్నామే చెప్పండి. యేసు నామములో ఇందులో రాయబడిన ప్రతి రిక్వెస్ట్ ఆయన మహిమాంతమై ఆయన ఇష్టానుసరంగా జవాబులుగా మారును గాక. మిరకల్స్ జరుగుతుండగా మనలో అనేకులు సాక్షిచ్చుదుము కాక. ఒక లైఫ్ చేంజింగ్ మిరకల్స్ మీ జీవితాలకు ఇప్పుడే ఆ విడుదల ఉను కాక. మీరు ఆయన రాజ్యంలో ఆయన దేవుని సేవ పరిచర్య విస్తరణలో మీరు పాలిపదస్తులై దేవునికి మహిమకరంగాను సాక్షులుగాను జీవించడానికి ప్రత్యేక కృప ప్రభు ఈ సభ ద్వారా మీకు దయచేయును కాక. ప్లస్ మిగిలిన విషయాన్ని తర్వాత ప్రార్థిస్తారు. ఇంకెవరైనా ఇవ్వాలి ఉంటే లాస్ట్ లో కూడా మీరు తీసుకోవచ్చు. ఈరోజు రాత్రి వర్తమానం ఏంటంటే బలిపీఠము కట్టుట అనడం సరే. ఎవరండి బలిపీఠం కట్టేది? కొత్త నిబంధనలు దేవుడు ఎక్కడైనా కట్టమన్నాడా? పాత నిబంధనలు తీసుకుని కొత్త నిబంధనలు కొద్దాం. పాత నిబంధనలో దేవుడు అబ్రహాంతో నిబంధన చేసుకున్నప్పుడు మరి వేడే కవనెంట్ అబ్రహాంతో ఒక బలిపీఠం కట్టించేది. ఒక రక్తము ద్వారా, ఒక జంతువు రక్తం ద్వారా నిబంధన జరిగింది దేవుడికి అబ్రహాంకు మధ్యలో. మరి మనము దేవునితో నిబంధన చేసుకోవడానికి మన బలిపీఠం అవసరమా? కావాలి. మరి మనకు ఒక రక్తం కావాలా? దేవునికి మనకు నిబంధన చేసుకోవడం ఖచ్చితంగా రక్తం కావాలి. ఈ ప్రపంచంలో ఏ రిలీజన్లో పెట్టినా సంథింగ్ టు డూ విత్ ద బ్లడ్. ఎనీ రిలీజన్ యు టేక్ ఇట్, ఏ మతము ఏ రిలీజన్ తీసుకున్నా రక్తం ప్రోక్షించబడ్డది. జంతువో పక్షో ఏదో ఒక రక్తం అనేది ప్రోక్షించబడ్డం జరుగుతుంది. అంటే వారు నమ్మిన ఆ గొప్ప శక్తితో వాళ్ళు సమాధానపడి వారికి ఆ శక్తితో ఒక ఏకాభిప్రాయం రావాలంటే రక్తం రావాల్సి వచ్చింది, రక్తం కావాల్సి వచ్చింది. అది ఆదరణ వస్తుంది. ఇది ఎక్కడ నుండి కాపీ చేసే ప్రపంచ దేశాలలో మతాలు అంటే అది ఏమన్నా కావచ్చు, కానీ మొదట బైబిల్ నుండి సంఘటన మనం చూస్తున్నాం. ఆదాము ఒక పాపం చేసిన తర్వాత మళ్ళీ ఆ దేవునితో రిలేషన్ కట్ అయిపోయింది. దేవునితో సత్సంబంధం ఎప్పుడైతే తొలగిపోయిందో ఆ రోజు నుండి వాళ్ళు దేవుణ్ణి, దేవుని యొక్క సన్నిధిని వెతుకుతున్నారు. వారు ఏదైనా తోటి బయటకు తరిమి వేయబడ్డారు. వాళ్ళు చేయి చాపి ఆ జీవవృక్ష ఫలాన్ని మళ్ళీ తింటారేమోనని దేవుడు వాళ్ళిద్దరు నిలబెట్టాడు. అంతేకాదు ఇంకెవరైనా మరుడు, వాళ్ళ పుట్టిన కుమారుడు కానీ ఎవరైనా బలవంతుడు వచ్చి ఏదైనా తోటలో బలవంతంగా ప్రవేశించి ఆ వృక్ష ఫలాన్ని తింటే వాడు నిరంతరం జీవిస్తాడు, కాబట్టి వాడు కూడా రాకూడదని రెండు ఖడ్గదూతలు పెట్టాడు. ఇక్కడ ఖడ్గదూతలు అన్నప్పుడు అటు ఇటు తిరిగే ఖడ్గం అటు ఇటు తిరుగుతుందట. రెండు చేతులు ఒకసారి మీరు ఇలా అంటారా, ఇలా ఒకసారి ఆ ఖడ్గాలు ఇలా అంటే మధ్యలో ఉన్నట్టు ఏమవుతారు చెప్పండి? కూరగాయ కట్ అయినట్టు కట్ అయిపోతాడు. అలాంటి ఖడ్గదూతలు దేవుడు పెట్టాడట. అది ఎక్కడంటే ఏదైనా తోటకు వెళ్ళే దారిలో, ఏదైనా గాడిలో వెళ్ళాక వెళ్తున్న మార్గంలోనే రెండు ఖడ్గదూతలు ఉన్నాయి. అది ఎక్కడ స్థలం తెలియదు, కానీ ఈరోజు కూడా ఆ ఖడ్గదూతలు ఉన్నాయి. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా జీవవృక్ష ఫలాన్ని తినకూడదు. అదేంటి, వాళ్ళిద్దరు పాపం చేశారు, దేవుడు తినేవచ్చు కదా. వాళ్ళిద్దరు పాపం చేసినప్పుడే దేవుడు ఒక బలి అర్పింపు చేశాడు. ఆదాము వెళ్ళి పాపం చేసిన వెంటనే చుట్టుపక్కల దాక్కొని భయంతో ఉన్నాడు. పాపం నీకు భయం పుట్టిస్తుంది, పాపము నిన్ను దేవుని సన్నిధి తరిమేస్తుంది, పాపము నీకున్న సమాధానాన్ని తొలగిస్తుంది, పాపము నీకు భీతిని, భయాన్ని, ఆందోళనలు, టెన్షన్లు వలసి తీసుకొస్తుంది. అప్పుడు ఒక నిబ్బరంగా జీవించారు, నిర్మలంగా ఉన్నారు, బహు ధైర్యంగా ఉన్నారు, దేవునితో మాట్లాడుతుంది ఏ భయం లేకుండా మాట్లాడేవాడు. కానీ ఈ రోజైతే పాపం జరిగిందో భయము, ఆందోళన, దుఃఖము, వేదన అతన్ని తరిమేసింది. సిగ్గు సిగ్గు అతన్ని ఆ దేవుని సన్నిధి తరిమేసింది. దేవుడు ఆదామా ఎక్కడ నువ్వు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని పిలిచాడు. ఈరోజు కూడా దేవుడు ఆదాం పిల్లలకి మనందరినీ పిలుస్తున్నాడు.
నువ్వెక్కడా అని పిలుస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన పిలుస్తున్నాడు, గాలిచ్చింది ఆయనే కాబట్టి, ప్రాణం పూసిన వాడు ఆయనే కాబట్టి, నీకు ఆయుష్ను కాలిక్యులేట్ చేసి ఇచ్చిన వాడు ఆయనే కాబట్టి, నీకంటూ కుటుంబాన్ని ఏర్పాటు చేసిన వాడు ఆయనే కనుక ఆయనకు అధికారం ఉంది. ఎక్కడ అని పిలిచినప్పుడు నేను దాక్కున్నా అన్నాడు. ఎందుకు దాక్కున్నావు అని అడిగితే, నువ్వు నేను ఉత్తరం చెప్పినప్పుడు చెట్టు ఫలం తిన్నావా అని. దేవుడికి తెలియదు, అది తిన్నట్టు తెలుసు. నీ నోటి నుండి నిజం ఒప్పిస్తాడు దేవుడు, నీ నోటి నుండి నువ్వు నిజం ఒప్పుకోవాలి దేవుడికి. జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ ఓపెన్ యువర్ మౌత్. ఇది దేవుడి యొక్క సిస్టమ్ నుండి వచ్చింది. ఆదామా ఆదామా నువ్వు తిన్నావా అంటే లేదు. ఏది నీ నోరోపణ చేయమంటే అంత బయటకు వచ్చింది. ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు మన దేవుడు. ఇక్కడ ఆదాము అప్పచేసిన పని పొరపాటు, ఆ రోజు నుండి వాళ్ళకున్న మహిమ వస్త్రం కోల్పోయి, ఏ రోజైతే మహిమను కోల్పోయారో నిర్మాణంగా కనపడింది. మహిమ ఉన్నప్పుడు ఆ వస్త్రమే మహిమగా ఉంది, దేవుడి మహిమ. వాళ్ళు వెలుగుతో నింపబడ్డారు ఆ దేహం. ఈ మహిమ దేహాలు ఎక్కడ దొరుకుతాయండి? మళ్ళా కృష్ణ ప్రభు నమ్మి ఆయనతో సమాధాన పడి ఆయన రాకలు ఎత్తబడేటప్పుడు మనకు ఆ మహిమ వస్త్రం తిరిగి ఇస్తాడు దేవుడు. ఏదైనా తోటలో పోగొట్టుకున్న ఆదాము మహిమ వస్త్రం తిరిగి ప్రతి మనిషికి దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు. అయితే నీకు దేవునికి మధ్యలో ఒక బలిపీఠము, ఒక రక్తము ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇవి లేకుండా నువ్వు ఆ మహిమ వస్త్రాన్ని పొందలేవు, ఆ మహిమ రాజ్యాన్ని చేరుకోలేవు. మనందరం కోరిక ఏంటి? క్రైస్తవుడు ఎక్కడ అడిగినా, ఏ దేశానికి వెళ్ళినా, ఇప్పుడు వరకు దేవుని కృపను బట్టి 67 దేశాల్లో దేవుడు సువార్త పరిచయం దేవుడు తీసుకువెళ్ళాడు. వాక్యం మాట్లాడడానికి, పరిచయం చేయడానికి అనేక కార్యక్రమాలు దేవుడు వాడుకున్నాడు. అత్యంత కృపను బట్టి ఆ గొప్ప దేవుడికి ఈ చిన్న దాసుడు చేసిన ఈ చిన్న సేవలో నేను చూసిన కొన్ని అనుభవాల మీద చెప్తున్నాను. దేవుడు మనుషులు ఎంతో ప్రేమిస్తున్నాడు, కానీ మనుషులు దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నట్టు దేవుని బట్టి పాపాన్ని బట్టి. దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పొందలేక ఏ భేదము లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, జాతి భేదం లేదు, భాష భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పొందలేకపోతున్నాను. అంటే దేవుడికి ఏమి వాళ్ళు కోరుతున్నాడు? మహిమ అని అనుకుంటుంది. ఈ మహిమ ఎందుకు పొందలేకపోతున్నాము అంటే పాపం అంటూ వస్తుంది. ఈ పాపాన్ని తొలగించడానికి బలిపీఠం కావాలి, రక్తం చెల్లించబడాలి, ఒక ఆత్మ నీ పైకి రావాలి. రాసుకోండి, బలిపీఠము, రక్తము, ఆత్మ, ఈ మూడు లేకుండా నువ్వు ఆ దేవుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తిరిగి మనం కోరుకోలేవు. అది నిలబెట్టేటువంటిది బలిపీఠం. ఆ రక్త పోషణ ఖచ్చితంగా అవసరం. కృత నిబంధనలో ఏ రక్తం తీసుకురావాలో చెప్తాను, కొత్త నిబంధనలు ఏ బలిపీఠం కట్టాలో చెప్తాను, ఏ ఆత్మ మన మీద ప్రభావం చూపించాలో చెప్తాను. దానికి ముందు ఈ మూడు విషయాలు మాత్రం గుర్తుంచుకోండి. అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం బలిపీఠం కట్టాడు. నోవా దేవుడు చేసి పిలువబడిన తర్వాత ఆ నిబంధన చేసుకోవడానికి, ఆ వాడు ఎప్పుడైతే జల ప్రళయం వల్ల మొత్తం నిండిపోయిందో, పర్వతాల మీద ఎన్నో మూరలు నీళ్లు నిలిచాయి, అన్ని పర్వతాలు మునిగిపోయాయి. కొన్ని చోట్ల మన పర్వతాలు చూస్తే మట్టి వస్తుంటుంది, మట్టి దెబ్బలాగా ఇంత మట్టి అవ్వకపోసారి ఇక్కడ రాళ్ళు మట్టి తప్ప ఇక్కడే ఉండదు. అంత పెద్ద కొండ తొమ్మిది కొద్ది చిన్న చిన్న రాళ్ళు ఎర్రమట్టి కనిపిస్తుంది. ఇదేంటి ఇలా ఉంది? అది నోవాకరంలో ఏర్పడింది. నోవాకరంలో కొన్ని చోట్ల మీరు చూస్తారు పెద్ద బండరాయి చిన్న బండ మీద కూర్చొని ఉంటుంది. ఇది ఎలా వచ్చింది, ఇవే కూర్చోదు నాకు అర్థం కాదు. నోవాకరంలో జరిగింది. ఎక్కడెక్కడో ఆకాశ తుమ్ములు తెరిచి దేవుడు వర్షాలు పంపించాడు, నీళ్లు పంపించాడు. సృష్టి ప్రారంభంలోనే కొన్ని నీళ్లు పైకి వెళ్ళిపోయి కొన్ని నీళ్లు కింద ఉన్నాయి. పైకి వెళ్ళిన నీళ్లకు కింద ఉన్న నీళ్ళ మధ్యలో ఉన్న స్పేస్ని ఆకాశం అనిపించాడు. అయితే పైన పెద్ద సముద్రం ఉంది. మీకు ఏమైనా డౌట్ అంటే పర్లోకి వెళ్ళేటప్పుడు రండి, నన్ను అడగండి, నేను చెప్తాను. దేవుడు చూపిస్తాడు, మనం అంతా వెళ్ళేదాన్ని చూసుకోండి ముందు. అక్కడికి వెళ్ళేదానంటే దేవుడు చెప్తాడు, ఏది పైకి వెళ్ళిన సముద్రం అని. పైకు కిందకు జలాలు విభజించబడ్డాయి. పైన ఉన్న జలాలకు కింద ఉన్న జలాలకు మధ్యలో స్పేస్ కనబడింది. దాన్ని ఆకాశం అని పేరు దేవుడు పిలిచాడు, స్కై అని. కింద ఉన్న నీళ్ళ నుండి ఆరిన నేల బయటకు తెచ్చాడు. అక్కడ నుండి సమస్తం కలుగు చేస్తూ వచ్చాడు. బర్మిడా ట్రయాంగిల్కి వెళితే ఇప్పటికీ వెళ్ళిన ఫ్లైట్ తిరిగి రాదు, వెళ్ళిన షిప్ తిరిగి రాదు. వెళ్ళేదాకా బాగానే ఉన్నాం సార్, ఇక్కడంతా ఓకే అంటాడు పైలట్. జస్ట్ ఆ బర్మిడా ట్రయాంగిల్లోకి ఎంటర్ అవుతుంది ఫ్లైట్, తర్వాత షడ్గా సిగ్నల్ కట్ అయిపోతుంది. హలో అంటే హా అంటాడు, మంచి కనబడు, ఫ్లైట్ కనబడదు. షిప్ వెళుతుంటుంది, కెప్టెన్ అంటాడు అంతా ఓకే సార్, ప్రశాంతంగా ఉంది అంటాడు. ఏదో చిన్న చిన్న గాలు చిన్న చిన్నగా అనిపిస్తుంటే అది ఆ ట్రయాంగిల్లోకి ఎంటర్ అయి కొంత దూరం వెళ్ళగానే శబ్దం వినిపించదు, షిప్ ఏమైందో కనబడదు. ఆకాశంలో వెళ్ళినా కనబట్టలేదు, సముద్ర మార్పులు వెళ్ళినా కనబట్టలేదు. ఏముంది అక్కడ ఇప్పటికీ చెప్పుకోవడానికి చాలా సిగ్గనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ సైన్స్ శాస్త్రజ్ఞులు చంద్రమండలం ఏముందో చూడడానికి వెళ్ళారు, కానీ బర్మిడా ట్రయాంగిల్ ఏముందో చూడటానికి కావట్లేదు.
ఇంకా కనుక్కుంటూనే ఉన్నారు. చాలా వింతగా ఉంది అక్కడ వాతావరణం, వింతగా ఉంది. ప్రతి పది అడుగులకు ఒక సంఖ్యలాగా అక్కడ వేరే విధంగా పనిచేస్తుంది అక్కడ వాతావరణం. నేను అనుకుంటున్నాను అక్కడ కనకదూతలు దేవుడు పెట్టుంటాడు, ఏ మనిషి దగ్గర వెళ్ళకూడదని కనకదూతలు. ఇక్కడ నేను చెప్పాలంటే దేవుడు మనిషితో ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన మహిమ ఇవ్వాలని కోరుతున్నాడు. అయితే ఆ మహిమను మనం పొందడానికి బలిపీఠం కట్టి తీరాలి. మీరు తీసుకున్నట్టు బైబిల్లో మొదటి రాజు కింద 18వ అధ్యాయం, మొదటి రాజు 18వ అధ్యాయం 35వ వచనం నుండి మనం చదువుదామండి. అక్కడ ఏలియా బలిపీఠం కడతాడు, 12 రాళ్ళు తీసుకుంటాడు. ఎందుకంటే 12 రాళ్ళు, 12 రాళ్ళు దేని సదృశ్యం? ఇజ్రాయేల్ గోత్రాలకు సదృశ్యం ఉన్నాయి. 12 రాళ్ళు తీసుకుని గోత్రం కట్ట స్టార్ట్ చేస్తాడు. అది ఎందుకని కట్టాడు అంటే ఏలియాకు అక్కడ ఉన్న వాళ్ళకి ఒక పెద్ద పోరాటం వస్తుంది. ఏలియా దైవ చేయడం అందరికీ తెలుసు. 31-32 వచనం నుండి మీరు 38 రోజులు చదవాల్సి ఉంటుంది. ఎవరైనా చదవగలిగితే మనిషి ప్రత్యక్షమని తీసుకున్నాడు. గోత్రానికి ఒక రాయి, ఇంట్లో మీరు బలిపెట్టు కట్టినప్పుడు బాబుకు ఒక రాయి, బాబుకు ఒక రాయి, భార్య భర్త అంటే మేము కూడా రాళ్ళు కట్టాలండి ఇంట్లో. మరి ఇక్కడ సింగపూర్ లో ఉండే స్థలం చాలా చిన్నగా ఉంటుంది, రాళ్ళు ఎక్కడ పెడతాం? రాళ్ళు పెట్టాల్సిందే. అయితే భౌతికమైన రాళ్ళు కావు, ఆత్మీయమైన రాళ్ళు పెట్టండి. ప్రార్థన చేయండి, బాబు కొరకు, కుమార్తె కొరకు, కుమారుడు భార్య కొరకు, భర్త కొరకు, ఒకరికోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలనేటువంటి అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్ దేవుడు ఇచ్చాడు. God doesn't have any Facebook, still I follow. He doesn't have any Twitter, but still I follow. He doesn't have any WhatsApp account, but still I follow, I connect with Him. అది ఎలా జరుగుతుందంటే దేవుడికి ఏమీ అక్కర్లేదు, నేను మానవ చేసిన టెక్నాలజీ, దేవుడు ఇచ్చిన టెక్నాలజీ ఉంది. ఆ ప్రేయర్ ఎప్పుడూ అది అవుట్ ఆఫ్ కవరేజ్లో ఉండదు. సిగ్నల్ అందట్లేదు, ఎంగేజ్ అంటే బిజీగా ఉన్నాడు అనేటువంటి మాట రాదు, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది ప్రార్థన. ఈ బలిపీఠాన్ని ఇక్కడతో వచ్చాడు, 12 రాళ్ళు పడ్డాడు. అంటే ఇజ్రాయేల్ మూల పురుషులైన వాళ్ళందరూ యొక్క పేరు తీసుకున్నాడు. ఆ పేరు ప్రకారంగా బలిపీఠ రాళ్ళు పెట్టి అప్పుడు కట్టే విధానం చూడండి, కట్టే విధానం అంటే భర్త భార్య బిడ్డలు ఉన్నప్పుడు అందరి కోసము మనం ప్రార్థన చేయాలి. ఒక రాయి అనేటువంటిది గడ్డిది, కదలకుండా ఉంటుంది. పునాదులు ఏం చేస్తామని మెట్ట గడ్డ రాయ ఇల్లు కట్టలేదా ఇంటి దగ్గర ఏమేశారు? పునాదులు రాళ్ళు వేస్తాం. పునాదికి ఖచ్చితంగా వాడాల్సింది రాయి. అలాగే నీ ఇల్లు, నీ జీవితం స్థిరంగా ఉండాలి, నీ బిడ్డల జీవితం స్థిరంగా ఉండాలంటే ఒక రాయి వంటి అద్భుతమైనటువంటి పునాది లాంటి ప్రార్థన జీవితం నీకు ఉండాలి. యేసు ప్రభువారు అంటారు, ఈయన మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాత్రి మీద తన ఇంటిని కట్టుకున్న వారిని పోలి ఉండను. అంటే కుమారుడు కోసం దేవుని వాగ్దానం, కుమార్తె కొరకు దేవుని వాగ్దానం, భార్య కొరకు దేవుని వాగ్దానం, భర్త కొరకు దేవుని వాగ్దానం కలిగి మనం ప్రార్థించాలి. తల్లిదండ్రులు ఉంటే వారి కోసం కూడా పెట్టండి, దేవుని వాగ్దానాన్ని పెట్టి ప్రార్థన చేయండి. మీరు కట్టి తీరాలి బలిపీఠము. అయితే రాళ్ళతో కాదు కానీ ఆత్మీయంగా భక్తితో ప్రార్థనతో ఒక్కొక్కరు పేరు పెట్టి ప్రార్థించాలి. ఈ రోజుల్లో ప్రార్థించే భక్తులు తక్కువైపోయారు. మేము ప్రార్థన చేస్తున్నాము 1991-92-93లో నైట్ అంతా ప్రార్థన చేస్తున్నాము. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు, నేవీలో ఉన్న వరకు, ఎయిర్పోర్ట్ మరి ఎయిర్ ఫోర్స్లో, మిలిటరీలో ఇంకెవరైతే ఉన్నారో అందరి కొరకు, అన్ని డిపార్ట్మెంట్ల కొరకు, అధికారుల కొరకు, ప్రధానమంత్రి మొదలుకొని సామాన్యుల కొరకు, రోడ్డు మీద పనిచేస్తున్న వాళ్ళ కొరకు, సెంట్రల్ జైల్లో ఉన్న వారి కొరకు, అన్ని డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తుండేవాళ్ళు. ఎంత ప్రార్థించినా ఇంకా ప్రార్థన చేసిన అవసరాలు కనబడే తెల్లారేవారు, ఎన్నో అవసరాలు బిలీవర్స్ కొరకు ఎంతసేపు ప్రార్థన చేస్తామని అంటారు. ఈ రోజుల్లో ప్రార్థన ఏమైపోయిందంటే ఓ గాడ్ బ్లెస్ మీ అని అడుగుతాయి, బ్లెస్ మై వైఫ్, మై 2 చిల్డ్రన్, వీఆర్ 4, నో మోర్, ఆమెన్ అని అడుగుతారు. నేను ప్రార్థన సభలు కూడా ఏమని చేశాడు, ఓ గాడ్ బ్లెస్ మీ, బ్లెస్ మై వైఫ్, మై 2 చిల్డ్రన్, వీఆర్ టోటలీ 4, నో మోర్, ఆమెన్ అని అడుగుతారు. వింత ప్రార్థనలు, వింత ప్రార్థన. బలిపీఠం కంటే విధానం నీకు తెలుసా? ఎందుకు నోవా తన కొడుకు, ముగ్గురు కొడుకులు అక్కడ నిలబెట్టి, ముగ్గురు కోడలను నిలబెట్టినవా అక్కడ నిలబడింది? విధానం నాకు ఆకలి, గవర్నమెంట్ నిలబడాలి, ప్రార్థన చేయండి అని అందరం నిలబెట్టి ఆయన భార్యను తీసుకొచ్చాడు. అమ్మ నువ్వు నిలబడి బలిపీఠం ముందు తన కుటుంబాన్ని నిలబెట్టి అక్కడ దేవుని ముందు ఒక విజ్ఞాపం చేసుకున్నాడు. దేవా మమ్మల్ని జ్ఞాపం చేసుకో,
సర్వమానవాళి నాశనం అయిపోయింది. ఇప్పుడు నా కొడుకులు కూడా తప్పు చేస్తే మేము నాశనం కాకుండా, ఇలాంటి జలప్రలయమో ఆ భూకంపమో లేదా సునామీ వచ్చి మా కుటుంబం నాశనం కాకుండా దయచేసి నా సంతానాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాయి అని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నిబంధన చేశాడు. అప్పుడు కనిపించింది ఒక పెద్ద ఏంటది రెయిన్బో. ఏ బలిపీఠ కట్టక ముందే చూపించవచ్చు కదా నిబంధన. దేవుడు ప్రేమ గలవాడు కదా, ఎందుకన్నా నిబంధన ముందే చేయొచ్చు కదా. బలిపీఠ కట్టాక ఎందుకు చేయాలి, అర్పించిన తర్వాత ఎందుకు చేయాలి, ముందే చేయొచ్చు కదా. దేవుడు ప్రేమ గలవాడు, నువ్వు అనుకున్నట్టు కాదు. దేవుని పద్ధతి దేవుడికి ఉంది, మన పద్ధతి మనకు ఉన్నాయి. మనం దేవుని పద్ధతిలో దీవించబడాలని ఖచ్చితంగా చేస్తారు. హేబెల్ అప్పుడు దేవుడు అంగీకరించాడు, కయీను అప్పుడు అంగీకరించాడు. ఎవరు చంపబడ్డారు, హేబెల్. కయీను ఎందుకు చంపబడలేదు వినండి, కయీను ఎందుకు చంపబడలేదు, తప్పు చేసిన వాడు కయీను అన్నప్పుడు అసూయపరుడు అతను చంపబడాలి. భక్తుడు యొక్క అర్పణ అంగీకరించబడేది, కానీ అతను చంపబడ్డాడు ఏంటి. వాళ్ళమ్మ ఎవరు, వాళ్ళమ్మ త్వరగా చెప్పండి. బైబిల్ అంతా విన్నాక ఆదా బాబుకి ఏమవుతాడంటే మాకే తెలుసు అన్నారండి. చెప్పండి ఆదా బాబుకి ఏమవుతాడు, ఆదాము అబ్బుకి ఏమవుతాడండి. అచ్చం తెలుగులో చెప్పాలంటే మొగుడవుతాడు, కొంచెం ఫ్యాషన్గా చెప్పాలంటే భర్త అవుతాడు, ఇంక ఇంగ్లీష్లో చెప్పాలంటే హస్బెండ్ అవుతాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏ పేరు కయ్యంలో ఒక తల్లి ఎవరండి, ఎట్టి చెప్పండి సార్. అవ్వ అవ్వ మొదటి కుమారుడు కన్నప్పుడు ప్రార్థన చేసింది, యెహోవా తైలంలో కుమారుని ఒక నరుని సంపాదించుకున్నాను దేవుని దయవల్ల అని ప్రార్థన చేసింది మొదటి కొడుకు పుట్టిన కొడుకు. రెండవసారి కన్నప్పుడు ప్రార్థన చేయలే గుర్తుంచుకో, ప్రార్థన చేయని బిడ్డ చంపబడ్డాడు. ప్రార్థన చేసిన వాడు తప్పు చేసిన ప్రాణం పోల, శాపం వచ్చింది వాడు తప్పును బట్టి, కానీ ప్రాణం పోల. అది గట్టి సమయం అర్థం చేసుకుని వాళ్ళు చేయటమే తల్లి ప్రార్థన బిడ్డను కాపాడేది. కానీ చిన్న కొడుకు కోసం కూడా ప్రార్థన చేస్తుండాల్సింది. అప్పుడు కయీను చేతుండే దేవుడు ఏం చేస్తుండేవాడు, తప్పించుండేవాడు. అదేంటంటే అలా కొట్టుదాము, మోషే దేవుడు పిలిచాడు, ఆ వండుతున్న పొదగలు అన్ని మాట్లాడాడు, ఐగుప్తులు నేను అందరినీ విడిపిస్తాను వెళ్ళమన్నాడు. మళ్ళీ ఆయన వెళ్తున్న దారిలో యెహోవాను చంప చూశాను. అప్పుడు ఆయన భార్య సిపోర పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇద్దరు కొడుకులు తీసుకెళ్ళి మగపిల్లలు కాబట్టి సున్నత చేసింది, చేసి ఆ రైతు సున్నత చేసి ఆ బిడ్డలకు సంబంధించినటువంటి అక్కడ పడివేయగానే దేవుని కోపం చల్లాలి, మోషే చంపకూడదు దేవుడు తెలిసింది. ఇంత ఏర్పరచుకున్న దేవుడు మళ్ళీ అటువైపు ఏంటి, ఒక కాయిన్ ఒకసారి చూస్తున్నాం, కాయిన్కి వెనక వైపు కూడా చూడాలి. దేవుడు జీవం గలవాడు, ప్రేమ గలవాడు, దయ గలవాడు, కరుణ గలవాడు. అదే సమయంలో ఆయన దహించు అగ్ని ఉన్నాడని రాసింది. ఆయన కోపం రేపకుండా మనం చూసుకోవాలి. మన జీవితాల్లో దేవుడు ప్రేమ కలిగిన వాడు, కానీ దేవుని కోపాన్ని మనం రేపకుండా ప్రార్థన చేసుకోవడానికి ఈ ప్రేయర్ టీమ్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది, ప్రేయర్ సిస్టమ్ అనేది పెట్టాడు. ఈ ప్రేయర్ సిస్టమ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. కొన్ని సంఘాల్లో ప్రార్థన చల్లారిపోయింది, కొందరి జీవితాల్లో ప్రార్థనే కనబట్టలేదు, ప్రార్థిద్దామన్న మనసు కూడా లేకుండా పోయింది. దయచేసి ప్రార్థన అయినటువంటిది ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ మాట్లాడమన్నప్పుడు ఆఖరి రోజు అయితే ఆస్థలు కంటిన్యూ టు ప్రేయర్ ప్రార్థించమని చెప్పు. వాళ్ళ జీవితంలో ప్రార్థన బలిపీఠాలు సరిగా లేవు, పడిపోయిన బలిపీఠాలు తిరిగి కట్టమను, ఇంతవరకు కట్టిన వాటిని బలిపీఠం కట్టమను. ప్రార్థన బలిపీఠం మీ ఇంట్లో ఉండాలి కదా, అవి భౌతికమైన రాళ్లతో కాదు, దేవుని వాగ్దానాలతో కట్టండి. భౌతికమైనటువంటి మన తెలివితేటలతో కాదు, కానీ దేవుని వాక్యంతో మనం బలిపీఠం కట్టి ప్రార్థనలు కనిపెట్టాల్సిన అవసరం అనుకుంటుంది కదా. గుర్తుంచుకోండి, దేవుడు ఎన్నైనా చేస్తాడు నీ జీవితంలో. ఇక్కడ కయ్యుడు చంపబడలేదు, హేబెలు చంపబడ్డాడు. హేబెలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యుడు అంగీకరించిన. ఎందుకనండి, ఇద్దరు బలిపీఠం కట్టారు కదా, ఇద్దరు అంగీకరించవచ్చు కదా. వినండి, కయ్యుని యొక్క పద్ధతి ఏంటంటే, నా ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తా నువ్వు అంగీకరించాలి. హేబెల్ ప్రార్థన విధానం ఏంటంటే, దేవా నీ చిత్తం ఏంటో చెప్పు, అలా చేస్తాను అని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగాడు. అమ్మ నాన్న మీ పాపం మరి ఏదంతట్లో అవిధేత చూపించినప్పుడు ఏం చెప్పాడు దేవుడు, ఆయన మీ నాన్న నాకు ఆకులు తీసి ఇచ్చాడు, ఫ్యాషన్ డ్రెస్ పెట్టాడు మీ నాన్న అంటే. అప్పుడు మరి దేవుడు ఏమన్నాడు, ఇలాంటి మోడల్ కోసం పనికి రామన్నాడు. మరి ఏం చేయాలంటే, మీరు తప్పనిసరిగా జంతువును అక్కడ బలిచి గొర్రెల మీద మా పాపలు ఒప్పించాడు, తర్వాత దాన్ని కట్ చేసి ఆ రక్తం ప్రోక్షించి మా పాప కోరికలు చనిపోయింది, తర్వాత ఏం జరిగింది, దాని చర్మాలు ఒలిసి వాటితో డ్రెస్ చేసి మీ అమ్మ కోటి నా కోటి ఇచ్చాడు, మీ ఇద్దరు వేసుకున్నారు, మా తోలు కనబడుతుంది
కనపడడానికి దారి తోలు మా మీద వేశాడు. అంటే ఏంటన్నా అంటే మన తోలు కనపడకూడదు, అవును మన తోలు కనపడకుండా ఉండడానికి మన దేహం దేవాలయం కాబట్టి ఈ తోలును వేరే తోలుతో కప్పుకోవాలి అంటూ దేవుడు మొట్టమొదటిగా టైల్ సిస్టమ్ జరిగింది. ఇంజనీరింగ్ మొట్టమొదటిగా ఇల్లు కట్టలేదు కానీ ఆధార్ పాపం చేసిన తర్వాత దేవుడు చేసినటువంటి డ్రెస్ ఏంటంటే టైల్ పని చేసి వాళ్ళిద్దరు చొక్కాయలు చేయించి తొడిగించాడట. ఎందుకంటే తొడిగించకపోతే పక్కకి పక్కన పడేస్తారు. ఇది మోడల్ డ్రెస్ పక్కనే ఉంది ఎవరికి ఆధార్ వేరే డ్రెస్ వాడు గుర్తించుకున్నాడు. ఏమిటంటే ముందు రెండు ఆకులు వెనక రెండు ఆకులు ఆకులు డ్రెస్ వేసుకున్నాడు. ఇది చాలా బాగుంది ప్రభా, కొరచగా చక్కగా బాగుంది ప్రభా చూడడానికి. అంటే నో వే, అది నీ పద్ధతి. నా పద్ధతి ఏంటో తెలుసా? నీ దేహం ఏం చేశా? నీ నీ కళ్ళు, నీ దేహము, నీ చూపు, నీ మాటలు, స్త్రీ దేహము, పురుష దేహం ఏం చేశాను? కాబట్టి నువ్వెవరు డ్రెస్ కుట్టడానికి నేను చెప్పినట్టుగా కుట్టాలి, నువ్వు నేను చెప్పినట్టుగా నువ్వు తొడుక్కోవాలి అని ఆ డ్రెస్సు తొడిగించాడు దేవుడు. ఈ రోజుల్లో చాలా డ్రెస్సులో ఏముంది లే బ్రదర్ అంటున్నావు. దేవుడు బిడ్డారా, పరలోకం వెళ్ళడానికి మనందరికీ సేవకులకు మనందరికీ నిలువు టంగి అట. చెప్పండి ఏంటండి? నిలువు టంగి, హాఫ్ టంగి కాదు, కోట టంగి కాదు, చెప్పాలి నిలువు టంగి ఇస్తాడు. అది కూడా మహిమతో ఉంటుందట. నిలువు టంగి మనం నడుస్తుంటే సూర్య వెలుగులాగా మన ముఖం కనిపిస్తారు. మీరు ఆలోచించారా? నవ్వుతూ ఉండాలి ఇప్పుడు, దేవుణ్ణి ఆనందిస్తూ ఉండాలి. ఎవరో ఈరోజు మాటల్లో వస్తుందిగా, బ్రదర్ ఈయనండి అందరికి భోజనం పెట్టించారు, ఈయన హోటల్లో పిలిపించారు అన్నప్పుడు ఎవరి బ్రదర్ అయినా కృపానికి గాడ్ బ్లెస్. అతను నేను చాలా అంటే 25 సంవత్సరాలు మినిస్ట్రీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఎవరెవరైతే సేవకిస్తూ ఉంటారు, నిలువ కూడా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇచ్చేవాళ్ళు ముఖంలో నవ్వు ఉంటుంది మీకు తెలుసా? దశపాలకు ఇచ్చేవాళ్ళు, సువార్త పనికి ఇచ్చేవాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు, దాన ధర్మాలు చేసేవాళ్ళు, మీరు గుర్తుంచుకోండి అన్నింటిలో కూడా దాన ధర్మాలు చేసేవాళ్ళు, ఎక్కువగా ఇచ్చే బుద్ధి కలిగిన వాళ్ళ ముఖంలో నవ్వు ఉంటుంది. మీరు ఎక్కడైనా కనిపెట్టండి, చిన్నపిల్లల్లో అందరికీ నవ్వు ఉంటుంది. ఎందుకంటే వాడు ఇంకా సంపాదించలేదు, ఇచ్చే వయసు రాలేదు కాబట్టి. ఇక ఎదిగిన తర్వాత సంపాదించడం స్టార్ట్ చేస్తేనే అప్పుడు అంతా నాదే, అంతా నాదే అనుకున్నప్పుడు అంత నవ్వు అంత పోతుంది. నా దేవుడు ఇచ్చాడు, దేవుడికి ముందు ఇవ్వాలి. రెండవది నాకు చుట్టూ ఉన్న వాళ్ళ సహకారం వల్లే నేను జీవిస్తాను కాబట్టి దాన ధర్మాలు, పరిచర్య, సువార్త కూడా బాధితే అని చేస్తున్నప్పుడు నవ్వు మనం జీవితంలో కట్టిన ఉంటుంది. అందుకే యెహోవాను ఆనందించడం వల్ల మీరు బలం పొందుతున్నారు అంటాడు. మా సంఘాలను మేము చూస్తుంటాం తమిళనాడులో, తర్వాత కేరళలో, మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, అలాగే ఛత్తీస్గఢ్లో, పక్కనటువంటి ఒరిస్సాలో సంఘాలు. ఎవరెవరి కుటుంబాలను నేను చూశాను, నవ్వుతూ ఉన్న కుటుంబాలు, పేదలు కూడా అండి, చాలా తక్కువ జీతం వాళ్ళు, కానీ ముఖాలు అందరిలో నవ్వు ఉంటుంది. ఇచ్చే గుణం కలిగిన వాళ్ళు, ఇచ్చే వాళ్ళకి మనం ఉండాలి. మన ముఖాలు ఎప్పుడు సంతోషంగా ఉండదు కాక. ఆమెన్. దేవుని స్తోత్రం గట్టిగా చెప్తామండి. హల్లెలూయా. నాకు ఇవ్వండి అంటలేదు. దయచేసి మీరు ఎవరికైనా దేవుని పనులు ఇవ్వండి, మీ ముఖంలో సంతోషం ఉండదు కాక. దాస్తున్నోడికి, దొంగోడికి దొంగతనం చేయడానికి తేడా ఉంటుందా ఉండదా చెప్పండి? దొంగతనం చేసిన ముఖం ఎలా ఉంటుంది చెప్పండి? అది అక్కడ ఏదో దొంగతనం చేసి వెళ్ళిపోతాడు అనుకోండి, అతని ముఖం ఎలా ఉంటుంది? కొంచెం సీరియస్గా పెట్టుకుని దొంగతనం బయటపడకూడదు అన్నట్టు ఉంటాడు. అవునా? దశమభాగ్యం ఉన్న వాళ్ళంతా దొంగలు రాసింది. అయితే కొత్త నిబంధనలు లేదు కాదు బ్రదర్ అంటారు. చాలా సంతోషం. కొత్త నిబంధనలు లేదు కానీ ఇల్లు ఇచ్చారు, కొత్త నిబంధనలు ఆస్తం ఇచ్చారు. దానికంటే ఇదే బెటర్ ఉంది ప్రయోజనం. హల్లెలూయా. ఆస్తి ఉన్న వాళ్ళు వర్ధిల్లను కొద్ది ఇచ్చారట. వర్ధిల్ల కొద్ది అకున్న ప్రశ్న సేవకులు విశ్వాసం రెండు రకాలు ఉంటారు. ఏసైని ప్రేమించే విశ్వాసం, వాళ్ళు ఏసైని ప్రేమిస్తారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ ప్రేమిస్తారు, కానీ సేవను అసలు ప్రేమించారు. వాళ్ళు జస్ట్ వస్తారు, నన్ను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు అంతవరకే. వాళ్ళు ఏసైనా ప్రేమిస్తారు. కొంతమంది యేసును ప్రేమిస్తారు, సేవను ప్రేమిస్తారు. వాళ్ళు అప్పుల ప్రశ్నలు అన్నారు. పౌరులు దేవుని దగ్గర రక్షణ పొందిన తర్వాత పౌరుల గంటలో జరిగిన సేవకు వాళ్ళు డేరాలు కుట్టుకొని వచ్చిన డబ్బును ఖర్చు పెట్టారంట. దైవజనుడా వెళ్ళండి, ఏ ఊరు వెళ్ళి ఇట్లే వెళ్తారా వెళ్ళండి, కొన్ని ఛార్జీ ప్రేమిస్తాను. పలానా ఊరు పెడతారు వెళ్ళండి, సేవ చేయండి, మందిరాలు కట్టండి, మాస్కోనియా, మరి తెస్సులుగా, పిలిపి, ఎఫ్ఎస్సి ప్రాంతం, కొరది ప్రాంతము, ఇలా అనేక సంఘాలను పంపించి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టారు. యేసు ప్రభావం దినాల్లో డబ్బు ఏమైనా ఖర్చు అయినా లూకాస్ తెలుగులో అధ్యయంలో ఎవరు వాళ్ళు యేసును ప్రేమించిన వాళ్ళు వచ్చారు, స్వస్థత పొంది వెళ్ళిపోయారు, విడుదల పొంది వెళ్ళిపోయారు. కానీ అందులో ఒక ఆవిడ యేసును ప్రేమించింది, సేవను ప్రేమించింది. వాళ్ళు కావాలి నిత్య దినాల్లో. ఆమె ఎవరంటే మత్తలేని మరి 7 దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత ఆమె అలా ఊరుకోకుండా తన డబ్బును దేవుని సేవ ఖర్చు పెట్టింది. అన్న సూజన, సూజన అనుకునే ఆమె కూడా వాళ్ళ భర్తతో చెప్పి ఏమంటే సేవ ఖర్చు పెడతా, యేసు ప్రభువు మీటింగ్ ఖర్చు అవుతుంది, వై డోంట్ వి గో అండ్ స్పెండ్ సమ్ మనీ ఫర్ ద మెనీ మీటింగ్స్. సో ఈ రెండు రకాల్లో నేను కోరేటువంటిది మీరందరూ కూడా రెండో రకంగా ఉండాలని నేను కోరుతున్నాను. మనం యేసును ప్రేమించినది కాదు, యేసు సేవను కూడా కొంచెం గట్టిగా చెప్పండి ప్రేమించే వాళ్ళు ఉండాలి. ప్రతి సంఘం అలాంటి వారు దేవుడు లేపును గాక. సేవను ప్రేమించడం అనేటువంటిది దేవుని రాజ్యంలో పోరాటం, వాళ్ళ అక్కర్లు దేవుడు తీర్చును గాక. ఆమె బలిపీఠం వచ్చేట్లే ముగిస్తారు.
ఈ బలిపీఠం అనేటువంటిది కట్టిన తర్వాత అక్కడ ప్రార్థన జరగాలి. అక్కడ ఏలియా కట్టి చుట్టూ కథకలు తూతాడు, నీళ్లు ఉంటాయి, అది నీళ్లు పోయిస్తాడు, కట్టెలను నీళ్లు పోయిస్తాడు. అక్కడ మాంసం కట్ చేసి అక్కడ వరుసగా పెట్టి అక్కడ ఏదైతే అర్పణ అర్పించబడాలి దానిపై నీళ్లు పోయిస్తాడు. అగ్ని రమ్మని ప్రార్థన చేస్తాడు. అసలు అగ్ని ఆరిన బలిపీఠం మీదకి అగ్ని రాస్తే సరిగా కాకుండా లేదు నోటు, కానీ ఇలా చుట్టూ కథకాలతో మొత్తం నీడతో నింపి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈయనకి ఎంత విశ్వాసం ఉందంటే నీళ్లున్నా కూడా నా దేవుడు పంపించే అగ్ని ఆ బలిపీఠం మీద నిప్పు రాసి చేసుకుంది దేవుడి స్తోత్రం. సైంటిఫిక్ గా నెగిటివ్ గా చేస్తున్నాడు, యాంటీ క్లాక్ వైజ్ లేడు. మై గాడ్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ మై గాడ్, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు మై గాడ్. నా దేవుడికి అసాధ్యమైన ఏది లేదన్నాడు. కాబట్టి నీళ్లతో నింపేశాడు, నీళ్లతో నింపి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అందరు అనుకున్నారు పైన నిప్పు వచ్చినా కట్టెలు మండుకో, ఎందుకంటే పచ్చి కట్టెలు ఇప్పుడు నిప్పు అంటుకో, ఎంత నీళ్లున్నా ఎంత అగ్ని పెట్టండి నీళ్ళ దగ్గర నిప్పు రాదు, నిప్పు పడేసిన ఆరిపోతుంది. కానీ ఏలియాకు ఉన్నటువంటి ధైర్యము విశ్వాసము అద్భుతమైందండి. ప్రార్థన చేస్తున్నాను నేను కట్టిన రాళ్ళు ఆ 12 రాళ్ళు, నేను ప్రార్థన చేస్తున్నాను ఆ దేవుడు ఇస్తాడని ప్రార్థన చేయగా ఆకాశం నుండి యెహోవా అగ్ని అని రాయబడింది. యెహోవా అగ్ని మరి వేరే అగ్ని ఉందంటారు సంఘాల్లో వచ్చింది అన్య అగ్ని అనొచ్చింది త్వరగా చెప్పాలి. అన్య అగ్ని ఏంటంటే సాధారణ లోకంలో పెట్టిన అగ్ని, దాన్ని బలిపీఠం దగ్గర తేకూడదు, ఇంట్లో కూడా తేకూడదు, పిల్లలతో కూడా తీసుకురాకూడదు. నువ్వు అన్యాగ్ని ఇంట్లోకి రానివ్వకూడదు. అన్యాగ్ని పొరపాటున వచ్చినా అది నీకు నష్టం, నీ కుటుంబానికి నష్టం. ఏమంటే ఎక్కడైనా తీసుకొచ్చారా అన్యాగ్ని తీసుకొచ్చారు అహరోను కుమారుడు. అహరోను ఎవరు? దేవుడిచ్చి ఏర్పరచబడి వాడు, యాజకత్వానికి మూల పురుషుడు. దేవుడు అతను ఎన్నుకున్నాడు నీ సంతానం అంతా యాజకత్వం చేయాలి. వండర్ఫుల్. ఎవరైనా అహరోను మోషే యొక్క అన్న. అయితే ఆయన కొడుకులు ఎవరండి? ఇద్దరు. ఇద్దరు కుమారులకు ఏం జరిగిందండి? దైవజనుడి యొక్క కుమారులకు ఏం జరిగింది? కాలు శిక్షణ బూడిదైపోయారు. ఎందుకంటే దేవుడు వాళ్ళని కాల్ చేశాడు, వాళ్ళిద్దరు యెహోవా చెప్పినట్టుగా అగ్ని రానియకుండా అన్ని అగ్ని ఏముందిరా ఏదో దేవుడు చెప్తున్నా అగ్ని పెట్టబో అంటే ఆ తమ్ముడేలు పట్టుకొచ్చాడు బయటకి నిప్పు తీసుకొచ్చి దాన్ని అక్కడ పెట్టాను. ఆ బలిపీఠం వెలిగించాలంటే అక్కడ నిప్పు దీపం వెలిగించగానే పైనుండి యెహోవా అగ్ని వారి మీద పడి వాళ్ళని కాల్చి వేసింది. అదేంటండి పైనుండి వచ్చే అగ్ని ఏమిటి? యెహోవా అగ్ని. అవును, కింద నుండి వచ్చేది లోకం నుండి వచ్చేదేమో లోకస్తులు సాధారణ మిళితమైన చేసినటువంటి కరప్షన్ ఉన్నటువంటి అగ్ని. భూమి కింద నుండి వచ్చే అగ్ని అది పాతాళ అగ్ని. మనకు రావాల్సిన అగ్ని కింద నుండి వచ్చే అగ్ని కాదు, పక్క నుండి వచ్చే అగ్ని కాదు, పైనుండి వచ్చే అగ్ని అన్న మనకి గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పమండి. ఈ పైనుండి వచ్చే అగ్ని ఎవరి మీద పడింది? పిరికవాడు అనే పేతుల మీద పడగా ద ఫియర్ఫుల్ పీటర్ బికమ్ ఏ పవర్ఫుల్ పీటర్ వెన్ హి వాస్ ఎన్కౌంటర్ విత్ ద ఫైర్ ఆఫ్ గాడ్ దట్ కేమ్ ఫ్రమ్ అబవ్. పైనుండి వచ్చింది అగ్ని, అది కింద నుండి పక్క నుండి రాలేదు. The same fire when it fell upon Thomas, he was a doubting man. అందుకే ఎవరైనా డౌట్ పడుతుంటే ఏం డౌటింగ్ థామస్ అన్నావు అని చెప్పంటారు. దేవుని స్తోత్రం థామస్ గారికి వెళ్ళే వాళ్ళు ఐదు టీటీ కలగొట్టుండేవాడు భార్యని. ఎందుకంటే ఆయన ఒట్టి నిండా అనుమానమే, ప్రభునే నమ్మలేకపోయాడు. ఇంకా భార్యను ఎక్కడ నమ్ముతాడు చెప్పండి? అటువంటి వాడు ప్రభును కూడా నమ్మలేనటువంటి పరిస్థితిలో డౌటింగ్గా ఉంటే ఎవరైనా డౌట్లు తీసేసింది. ఎంతమంది చెప్పినాడు నేను డౌట్ డౌటే అన్నది. దేవుని పైన వచ్చిన ఫైర్ రాగానే అతను డౌటింగ్ స్పిరిట్ వెళ్ళిపోయింది, మంచి ఫెయిత్ఫుల్ మ్యాన్గా మారి మన భారత గడ్డకు వచ్చి మొట్టమొదటి సువార్త చేసి కేరళ రాష్ట్రంలో నంబూదిరి బ్రాహ్మణ్స్ అనేటువంటి వారిని మొట్టమొదటిగా దేవుని రక్షణ నడిపించాడు. ఆ తర్వాత మన దేశంలో ఒక దరిద్రం ఉంటుంది, క్యాస్ట్ సిస్టమ్. ఈ క్యాస్ట్ సిస్టమ్ ఎవరు పెట్టారో కానీ అది త్వరలో తొలగిపోవునుగాక. మన దేశం పైకి రాకపోవడానికి కారణాలలో ఇది ఒక కారణం. ఏంటది క్యాస్ట్ సిస్టమ్? అందులో మనం తెలివిగా పెట్టారు మనల్ని. యేసు ప్రభువు నమ్ముకుంటే నువ్వు ఓసీ అంట, యేసు ప్రభు నమ్మకపోతే నువ్వు మరవ పర్వాలేదు కాబట్టి నీకు జాబ్ ఇస్తావు, యేసు ప్రభు నమ్మితే మాత్రం నువ్వు ఓసీ అయిపోతున్నావు కాబట్టి నీకేమివ్వో జాబ్ ఇవ్వో నీ చావు నువ్వు చావు అంటుంది. ఎంత గౌరవండి, ఎంత అన్యాయం, బ్రూటల్గా అన్యాయం చేస్తున్నారు. అతను ఎవరు నమ్ముకుంటే ఏంటి ఫెయిత్? ఏ ప్లేట్లో అన్నదంటే ఏంటి? అతను ఇష్టం వచ్చిన అన్నదంటే అతనికి వ్యక్తిగతమైన పరిమిషిస్తున్నాయి. అతను ఎవరు అవ్వడానికి? అతను ఎవరినైనా నమ్ముకోవచ్చు, ఎవరినైనా ప్రార్థన చేయొచ్చు. ఒక క్రీస్తు నమ్మినందుకు అతన్ని కుల వివక్ష చూపించి అక్కడ జాబ్ లేకుండా చేస్తున్నారు. అటువంటి స్థితి పోవాలి. మన భారత గడ్డం 2000 సంవత్సరాల క్రితమే సూర్య నమస్కారం చేస్తున్న వాళ్ళు ఇలా నమస్కారం చేస్తుండగా పక్కన వచ్చినటువంటి వ్యక్తి ఆయన అడుగుతాడు ఎందుకయ్యా ఏం చేస్తారంటే సూర్యుడే లేకపోతే పని ఎలా చేసుకుంటామండి, సూర్యుడే ఉదయించకపోతే ఈ పనులు ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, పక్షులు ఎలా లేస్తాయి, మనుషులు ఎలా పనిచేస్తుంటారు, సూర్యుడు అన్నింటికి మూలాధారం అండి. అప్పుడు మన దేశంలో విగ్రహాల కంటే కూడా సూర్య చిన్న నక్షత్రములను ఎక్కువగా ఆరాధించామన్నమాట. వాటిని ఆరాధిస్తున్నటువంటి ఆ సమయంలో
ఏలీ చెప్తాడు థామస్ నేను వచ్చాను ఇజ్రాయెల్ దేశంలోని అయ్యా మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నీటిని భూమిని సమస్తాన్ని చేసిన దేవుడిని నేను మీకు పరిచయం చేస్తాను అని చెప్పి మీరు చేస్తున్న సూర్యుడి దేవుడైతే నీళ్ళను పైకెత్తినప్పుడు ఆగిపోమాలంటే సూర్యుడామలు ఆగిపోతే నేను మీ దేవుడిని నమ్ముకుంటాను లేదంటే నేను చేస్తాను సృష్టికర్త దేవుడిని ఆయన నామంలో మీరు నమ్మగలనంటే ఒక ఛాలెంజ్ తీసుకున్నారు వాళ్ళు వాళ్ళకున్న మంత్రతత్వాలన్నీ ఉపయోగించి నీళ్లు పైకిస్తున్నారు ఆగిపోతే ఒక నీటి చుక్క ఆగలేదు కిందపడిపోతుండే తీసిన దగ్గర దోషించకుండా ఒక ఇసుకలో మనం ఇలా తీస్తే కరెక్ట్గా ఆ రెండు ప్రింట్స్ కనిపిస్తే చేతుల్లో దోశతో దోశ ఏమంటుందని తెలుగులో చెప్పండి తీసిన అచ్చు అరమరకలు కనిపిస్తే ఇసుకలో ఇలా తీస్తే ఆ గుప్పిని అక్కడ కనిపిస్తుంది అని తీశారు అదే నీటిలో తీస్తే కనిపిస్తుందా తెలుగు వస్తే త్వరగా మాట్లాడారు ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రైన్ అయ్యింది నీటిలో మీరు ఏది బియ్యం తీస్తే మీకు ఎంత తీసాం కనబడుతుంది ఇసుక కనిపిస్తుంది నీళ్లు మాత్రం కనిపించి అదేలాగా నేను సాధ్యమైతే మరి ఆ దేవుడిని మీరు నమ్ముకోండి అని చెప్పంటే ఓకే ఛాలెంజ్ వాళ్ళంతా ప్రయత్నించారు మధ్యాహ్నం వరకు ఏమి జరుగుతుంది థామస్ వస్తాడు పైన వచ్చిన అగ్ని పొందినవాడు పరిశుద్ధాత్మని ఆ మేడగదిని పొందుకున్నాడేమో అతను ఎక్కడి విశ్వాసం ప్రార్థన చేశాడు దేవా నువ్వు చేస్తావు నాకు నమ్ముకోవద్దని ఏది రకంగా అద్భుతం కార్యం చేసే దేవా అని మోకరిని ప్రార్థించి నీటిలో దిగుతాడని దిగి ఇలా నీళ్లు తీస్తాడు తీసినట్టే పారే నీళ్లు అక్కడ ఒక చేతితో తీసినంత అచ్చు అలా కనిపిస్తూ ఉండిపోయింది ఆ నీళ్లను పైకి ఇలా విసిరాడు నీళ్ళని కూడా ఇలా పైకి ఆగమంటే యేసునామలు ఆగిపోయాయి క్రైస్తవ ఇప్పుడు ఎందుకు ఆగలేదు అని అడగండి నన్ను క్రైస్తవ అక్కడ రక్షింపబడాలి ఇండియాకు ఒక ద్వారం తెరవబడాలి కాబట్టి ఇండియాలో మొట్టమొదటిగా ద్వారం తెరవబడ్డానికి అద్భుతం జరిగితే యేసు ప్రభువార్ మినిస్టర్ ఈ స్టార్టింగ్లో మెరకల్స్ వండర్స్ తర్వాత వాక్యం ముందు ఒక దేశంలో ఒక అద్భుతం ద్వారానే ద్వారం తెరబడుతుంది అక్కడ నీళ్ళ లాగా మచ్చుగడ్డలాగా నిలబడిపోయాయి అది చూసిన వాళ్ళకి ఆశ్చర్యపోయి అయితే మీరు చెప్పే దేవుడు మాకు కావాలి అంది అయితే సూర్యుడు చేసినవాడు చంద్రుడిని చేసినవాడు నక్షత్రాలు చేసినవాడు సర్వలోకాన్ని చేసినవాడు నేను మీకు పరిచయం చేస్తాను రండి అని వారికి ప్రార్థన నేర్పిస్తే వాళ్ళు చాలా మంది ప్రభువు నమ్ముకున్నారు నమ్ముకున్న వాళ్ళు వాళ్ళు ప్రభు నమ్మినందుకు నమ్మని వాళ్ళకి నమ్మిన వాళ్ళకి గొడవ వచ్చేసింది ఈ గొడవలో వాళ్ళు అక్కడ ఏనుగు ఉంటుంది ఆరాధన చేయడానికి ఆ ఏనుగు కళ్ళకు గంతలు కట్టి ఒక రాయిస్తాం ఏనుగు తొండానికి ఒక రాయిస్తాం దాన్ని గట్టిగా కొట్టి వదిలేస్తాం అప్పుడు ఈ ఏనుగు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడ రాయి పడేస్తే అక్కడ మీరు చర్చి కట్టుకోండి మీరు నమ్ముకున్నారుగా ప్రభుని అక్కడ కట్టుకోండి మీ మధ్యలో ఇక్కడ మాత్రం ప్రార్థన చేయడానికి వీల్లేదు అని ఊరు వాళ్ళతో పట్టుబడితే నమ్మిన భక్తుల కుటుంబాలన్నీ కూడా సరే ప్రార్థన చేద్దామని ప్రార్థన చేశారు ప్రార్థన చేసి ఆ ఏనుగు గంతలు కట్టి దానికి రాయించి ఊరు మధ్యలో తీసుకెళ్ళాలి దాన్ని కొట్టి వదిలేస్తే అది పరిగెత్తి పరిగెత్తి ఊరంతా పరిగెత్తి వెళ్ళి ఎక్కడైతే వీళ్ళు ఇంతకుముందు ఆరాధన చేస్తామన్నారో అక్కడే రాయపడేసింది దాన్ని చూసిన ఊరు పెద్దలు అన్నారు ఇదంతా దేవుడి మహిమలాగా ఉంది వీళ్ళ చావు వీళ్ళు రావనివ్వండి ఏ ప్రార్థన చేసుకుంటారు చేసుకునివ్వండి మనకు అభ్యంతరం లేదు ఎందుకంటే మనం ఒక ఉడంబడికి చేసుకున్నాం ఈ రాయి ఎక్కడ పడేస్తే అక్కడే చేసుకోండి అని చెప్పి వదిలేస్తే అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించారు అలా వచ్చిన ఆ తాతలు పితరులు అలా మార్పుకుంటూ అనేక మంది సంఘాలు బయలుదేరి అక్కడ ఉండే తమిళనాడు అప్పుడు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉండేది తెలంగాణ ఆంధ్ర తమిళనాడు మూడు కలిపి ఒక స్టేట్గా ఉండేవి అక్కడ నుండి అలా పరిచయం వెళుతూ ఉంది కాకపోతే స్పీడప్ అవ్వలేకపోయాము మనం సౌత్ ఇండియాలోనే ఉండిపోయింది సువార్త నార్త్ ఇండియాకి వెళ్ళలేకపోయాము ఎందుకు అంటే బలిపీఠం సరి లేక అనండి ఒకసారి ఎట్టి చెప్పండి పడిపోయిన బలిపీఠాలు క్రాక్ ఇచ్చిన బలిపీఠాలు దీపం లేని బలిపీఠాలు అర్పణ లేని బలిపీఠాలు పాడుబడిన బలిపీఠాలు ఎక్కువైపోయాయి ఆ నిర్లక్ష్యాన్ని మనం తీసేస్తే నార్త్ ఇండియా కాదు ప్రపంచ దేశానికి సువార్తను ఇండియన్స్ అందించగలరని వారు గట్టిగా దేవుడి స్తోత్రం చెల్లిద్దాం ప్రైజ్లో దేవుడు మనం ఎంతో ప్రేమిస్తున్నది ఆయన చేయడానికి సిద్ధమే కాకపోతే తగ్గినంత ప్రార్థన జీవితం దయచేసి ఈ రాత్రి ప్రార్థన అయిన తర్వాత టేక్ ఎ డిసిషన్ మై బ్రదర్ సిస్టర్ సిన్సియర్లీ ఫ్యామిలీ ప్రేయర్ మా ఫ్యామిలీ ఇంటి దగ్గర పాస్టర్ గారంటే తప్పించుకోవడానికి లేదు ఇక్కడ నువ్వు అక్కడ ఆవిడ ప్రైజ్లో అక్కడ ఆవిడ ప్రార్థిస్తూ ఇక్కడ మీరు ప్రార్థించవచ్చు ఏ స్కైప్ ఆన్ చేసుకుని మాట్లాడుకుంటాం ఒక ఆవిడ చెప్పిన పాస్టర్ గారు పెళ్లి కాకపోతే స్కైప్లో వాటర్లో వీటిలో తెగ మాట్లాడేవాడు అండి ఉదయం సాయంత్రం అసలు విసిగించేవాడు మెసేజ్ మీద మెసేజ్ నాకు ఎందుకు మెసేజ్ పెట్టరు నాకు ఎందుకు మెసేజ్ పెట్టమని ప్రాణం విసిగించేవాడు పెళ్ళి అయిన తర్వాత ఒక్క మెసేజ్ లేదంట ఒక్క మెసేజ్ పెళ్లికి ముందు ఒకే మెసేజ్ పెట్టిన భర్త పెళ్లి అయిన తర్వాత ఇంకేంటి నా దాని దగ్గర కూర్చొని అన్నాడట చూడండి పెళ్లి కాక ముందు ఆమె ఆయన దారిలో తెచ్చుకోవడానికి తెగ మెసేజ్లు పెట్టి కూర్చున్నా లేచినా నడిచినా బస్సులో ఇడ్లీ తిన్నావా భోజనం చేసావా ఇప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు ఏం చేస్తున్నాం అని పెట్టిన ఆయన పెళ్లి అయిపోయిన తర్వాత తనదే నాకు తెలిసిన తర్వాత ఇక మెసేజ్లు అన్ని పక్కన పడేసాడు అంటే ఏంటి
ఈ రోజుల్లో కూడా చాలా మంది రక్షింపబడేదాకా ఒక హేతు, రక్షించబడ్డానికి మరొక హేతు. చాలా మంది సంఘంలో ఏం చేస్తారంటే జాబులు అన్నప్పుడు ఫ్రంట్ లైన్లో ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూర్చుంటారు, ప్రార్థన చేసి దేవుడు కృపను బట్టి జాబ్ లాగానే మధ్య సెంటర్లోకి వెళ్తాడు మధ్యలో. ఆ తర్వాత జాబ్ వచ్చి ఒక స్టేటస్ వచ్చిందనుకోండి బ్యాక్ బెంచ్లో కూర్చుంటాడు. హోదా వచ్చి ప్రమోషన్ వస్తే 4 వారాలు 2 వారాలు అటెండ్ అవుతాడు అక్కడ. ఆ తర్వాత ఇంకా హోదా వస్తే ఇలాంటి పెద్ద మీటింగ్లో తప్ప మరి ఇంకెప్పుడు కనబడే అనమాట. దయచేసి మారండి, బలిపీఠం సరి చేసుకోండి, పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టండి. ఆ స్పిరిచువల్ చూడండి, దానియేలు 88 ఇయర్స్ అప్పుడు ఆయన మంచి అధికారంలో ఉన్నాడండి. ఆయన ప్రేయర్ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? టీనేజ్లో స్టార్ట్ చేసేది. ఆ ప్రేయర్ బలిపీఠాన్ని ఎప్పుడైనా కొనసాగించంటే 80 ఇయర్స్ ఉన్నప్పుడు ముసలివాడు ఉన్నప్పుడు సింహాసనంలో పడేశారు. సింహాసనంలో ఆ రాజు అంటాడు, దానియేలా నువ్వు సేవిస్తున్న దేవుడు, దానియేలా నీవు సేవిస్తున్న దేవుడు, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం సేవిస్తున్నవే, ఆ దేవుడు నిన్ను సింహాసనంలో రక్షించాడా అన్నప్పుడు సింహాసనంలో సైలెంట్ ఉంటుంది అనుకున్నాడు. కానీ ఒక శబ్దం వినిపించింది, రాజాను చిరంజీవుడు కాక. చిరంజీవి అంటే ఈ చిరంజీవి కాదు, చిరకాలం జీవించదు కాక అని చెప్పి అంటాడు. ఏమనంటే రాజా, దేవుడు తన దూతను పంపి సింహాలలో మోహించి నన్ను రక్షించాడు రాజా అని చెప్పంటాడు. ముమ్మారు ప్రార్థించే వాళ్ళ మీద ఎన్ని సింహాలు పడుతున్నా దేవుడు నిన్ను కాపాడగలను నమ్మకం లేదు. శ్లోకాలు చెప్తున్నారు షడల్గా పాస్టర్ గారు అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసుకోవచ్చు మరి ఆ మాట ముందే చెప్పచ్చు అనేది ఎక్కించుకున్నాం అడిగా. ఎదురుగా పోలీస్ చెక్కింగ్ జరుగుతుంది. ఆ బ్రదర్ బాగాలేదని నేను డ్రైవ్ చేశానండి, రేపు బాబు వచ్చేస్తానుకున్నాను కానీ ఈరోజు చెక్కింగ్ వస్తుంది అనుకోలేదు పాస్టర్ గారు, అయిపోయాం మీరే కాదు మిమ్మల్ని వదిలేస్తాను అని మాత్రం వదిలిపెట్టేస్తాను అనుకుంటున్నాను. ప్రభా ఈ అయోమయం క్షమించున్నాయా, ఈ దేశంలో లైసెన్స్ లేకుండా ఇచ్చాడు నడిపిస్తున్నాడు ప్రభా క్షమించు. ఇతనికి ఇంకా పర్మిట్ అండి, ఇండియా నుండి వచ్చినటువంటి లైసెన్స్ ఉంది ఇంటర్నేషనల్, కాకపోతే అక్కడ ఉండాలి తప్పనిసరిగా. అది చేసుకోలేదు అతను, చేసుకుందామని ప్లాన్ ఉన్నట్ల ప్రభా రక్షించున్నాడు. అన్ని పనులు ఆర్టిస్ట్ వాళ్ళు జస్ట్ పండి టాక్లెట్ వేయగానే మరి నా కోర్టు చూశాడు నా పక్కన దూత కనబడి తెలియదు కానీ యూ కెన్ గో అన్నాడు దేవుడు స్వామి. అక్కడికి వచ్చినట్టు పాస్టర్ ఇదే లైన్ ఎక్కడెక్కడ చెక్ జరిగిందో మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అందరినీ ఆపి వాళ్ళ లైసెన్స్లోనే చూసేవాడు. ఈరోజు మీరు నా పక్కన పెట్టి దొరికిపోయాను పాస్టర్ గారు, నేను రక్షించబడ్డాను దేవుడి మీద. అప్పుడప్పుడు మనలో కూడా కొన్ని నిర్లక్ష్యాలు ఉంటాయి, సింహాలు మన మీద పడకుండా దేవుడు కాపాడుతుంది గట్టిగా తెలుసుకోవాలి. ఉద్యోగంలో ఇంట్లో నేను ఎక్కడికి వెళ్ళా ప్రార్థన మాత్రం మారలేదు. సిస్టర్స్ ఒక దినానికి అమ్మ మీరు 30,000 మాటలు మాట్లాడతారంటున్నాం పరిశోధనలు తెలిసి శాస్త్ర పరిశోధనలు 30,000 తగ్గకుండా మాట్లాడతారట. ఇంకా లవలవ మాట్లాడే సిస్టర్ అయితే 100,000 పైగా తప్ప. ఇది సైంటిఫిక్ రుజువు అయింది. కావాలంటే మీరు సెల్ ఫోన్ ఆన్ చేయండి, లేచిన దగ్గర నుండి రాత్రి పడిపోయేదాకా అన్ని మాట పక్కనే పెట్టుకోండి, ఆ తర్వాత కొంచెం లెక్క పెట్టుకుంటే 30,000 దాటితే తప్ప తక్కువ మాత్రం రావట సర్వసాధారణ. అది పురుషుల్లో లెక్క పెడితే 15,000 బ్రదర్స్, మనం 15,000 మించిపోమాట సర్వసాధారణ. ఇంకా సిస్టర్స్ పక్కన పెరిసి 10 మంది సిస్టర్స్ మధ్యలో పెరిగిన తమ్ముడు మాత్రం 20,000 దాకా ఎత్తలేదు. అక్కడ ప్రభావం చిన్న ప్రభావం ఉంటుంది కాబట్టి సిస్టర్స్ ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఆ ప్రభావాన్ని పెట్టుకొచ్చి 20,000 దాకా ఎత్తుంటారు. మామూలుగా పురుషులు మాత్రం 15,000 కంటే ఎక్కువ మాట్లాడారు. ఇది నిజమంటారా అంటే ఏదైనా తోటలోకి వెళ్తే మీకు అర్థమైపోతుంది. సత్వం ఎవరితో మాట్లాడింది చెప్పండి, ఆదాంతో మాట్లాడదాం. ఆదాము లేని టైంలో ఎవరితో పెట్టుకుంది మీటింగ్? ఎందుకంటే సిస్టర్ ఎక్కువ మాట్లాడుతున్న సంగతి సర్పానికి కూడా తెలుసు. కాబట్టి అబ్బా ఎలా ఉన్నావు, బాగున్నావా, నీ చుట్టూ ఎంత అందంగా ఉంది, నీ ముఖ్యంగా అవునా, నేను అంత బాగున్నానా, నిజమంటావా అని చుట్టూలో పడింది. అదే ఆదాం దగ్గరికి వెళ్ళుంటే మైండ్ యువర్ బిజినెస్లో డూ యూర్ నీ వర్క్ నువ్వు చేసుకోపో అని ఉండేవాడు. ఒకవేళ ఆదాము అబ్బాయి కనుక చైనీస్ అయి ఉంటే ఏమై ఉండేది అంటే వెంటనే అబ్బా మాట్లాడుతున్నాను ఆదాబా ఎరగనురా ఎరగనురా కట్ చేసి కూడా ఫ్రై చేసుకుని తినండి వాడి. అంటే ఖచ్చితంగా ఆదాము అబ్బా మాత్రం చైనీస్ మాత్రం కాదు. ఎలా చెప్పగలంటే ముక్కలు చేసుకుని తినలేదు కాబట్టి ముచ్చట్లో పడింది. ఇలా ఈ విషయం ఎన్నింటికి వెళ్ళాలంటే భర్త నీకు ఒక విషయం తెలుసా ఏంటండి అంటే నేను సైంటిఫిక్గా తెలుసుకున్న విషయాన్ని మాస్టర్గా చెప్పానని చెప్తాను. ఏంటది చెప్పమంటే దేవుడు న్యాయ తీర్పు వచ్చినప్పుడు ఈ నోటి మాటలు బట్టి తీర్పు తీరుస్తాడు ప్రతి ఒక్కరికి. ఆ తీర్పు కాలంలో మా
మగాళ్ళ కంటే మీ లేడీస్నే దేవుడు ఎక్కువ పట్టుకుంటాడు అని చెప్పన్నాడు. ఏమిటి కారణం అంటే మేము తక్కువ మాట్లాడతాం, మీరు ఎక్కువ మాట్లాడతారు కాబట్టి. ఎక్కువ మాటలు దోషం ఉండకపోదు అని సామెత 10:19 ఉంది. ఎక్కువ మాటలు దోషం ఉండకపోదని మాటలు కూడా సరి చేసుకోవాలని రాసి ఉంటుంది. మాటను బట్టి తీర్పు తీరుస్తాను. మత్తయి సువార్త 12:34-37 వచ్చిన వరకు నీ నోటి మాటను బట్టి నువ్వు తీర్పు తీర్చబడతావు, నీతిమంతుడా దుర్నీతిపరుడా అని చెప్పి అంటున్నప్పుడు అదేమిటి అంటే మేము 15,000 మాట్లాడతామట, మీరు 30,000 మాట్లాడతారట అన్నప్పుడు ఆవిడ మేమే అదేం కాదండి అంటున్నప్పుడు లేదు 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 మీరు పరిశోధన తెలిసిందంటే అయితే మీ మగాళ్ళకి కారణం అని చెప్పిందట. మేమే తప్పు చేసామంటే మీ మగాళ్ళకి ఏ ఒక్క మాట చెప్పినారు ఒక్కసారి చెప్తే అర్థం కాదు సవాలు రెండోసారి చెప్పాలి. కాబట్టి మేము కూడా 15,000 కానీ బికాస్ ఆఫ్ యూ మెన్ వేరేబుల్ స్పీక్ దాంట్లో రెండోసారి మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏంటంటే ఏమన్నా చెప్పు అంటే ఇప్పుడైనా ఒకసారి చెప్తే అర్థం చేస్తాను. సో లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ ఇన్ దిస్, ఎలాగో నువ్వు జ్ఞానవంతురాలి స్త్రీ అయితే సామెత 14:1 వచ్చిన అంటాడు అప్రూవ్డ్ టు మెన్ వైస్ ఉమెన్ బిల్డ్ ద హౌస్ అన్నాడు. బిల్డ్ ద టబర్నకల్ ఆఫ్ గాడ్, బిల్డ్ ద ప్రేయర్ లైఫ్. నువ్వు వైస్ ఉమెన్ వైపు ఏం చేయాలంటే ఎలాగో 30,000 మాట్లాడతావు కాబట్టి 15,000 దేవునితో మాట్లాడాలి. లేచి ఉదయకాలమే ప్రార్థన చేయండి, దేవునితో మాట్లాడండి, భర్త గురించి, ఉద్యోగం గురించి, ఇంటి కష్టాల గురించి, మీ ఆర్థిక విషయాల గురించి. మిగిలిన 15,000 భర్తతో పిల్లలతో మాట్లాడడానికి వాడండి. ఎనీ హావ్ యూ గోట్ టు స్పీక్ 30,000, మేక్ ఇట్ ఆఫ్. ఎంత అండి 30 ఎంత? 15,000 దేవునితో, 15,000 మనుషులతో. మరి బ్రదర్స్ మీరు ఎలాగో 15,000 మాట్లాడతారు కాబట్టి ఇఫ్ యూఆర్ వైస్ మ్యాన్ మేక్ ఇట్ ఆఫ్. 15,000 ఆఫ్ ఎంత? మైనస్ 7,500. సో స్పీక్ టు గాడ్ మై బ్రదర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సామెత కీర్తన 5 సామ్స్ 5:3 ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఐ ప్రే అంటాడు. మార్నింగ్ మాటలు సిద్ధపరచుకోవాలంటే ప్రార్థనకి వెళ్ళేటప్పుడు, బలిపెట్టేటప్పుడు రాళ్ళు సిద్ధపరచేది, ప్రార్థించినప్పుడు ఏది పట్టదు ప్రార్థన చేయకూడదు. ఈ మధ్య స్టీల్ ప్లాంట్ ఉంది వైజాగ్లో, బ్రదర్స్ చాలా మంది పనిచేస్తుంటారు వస్తుంటారు అక్షణం. అయితే ఒక బ్రదర్ ప్రార్థన చేయమనిస్తే ఎక్కడ నేర్చుకున్నాడు తెలియదు. ప్రభా మరి నాయన నేను ఆమె ప్రార్థన చేస్తున్నాను, మన ఆంటీ గారు ఉన్నటువంటి గోంగూర మాట చాలా బాగుంది ప్రభా, మరి ఆ ఆంటీ గారు దీవించారు ప్రభా, ఇంట్లో చేస్తున్నాను గోంగూర మాట మంచి పర్లోకంతో మాట్లాడుతాడు. ఆయన మన సేవకులట పాస్టర్ అంట, ఇక ఇలాంటి పాస్టర్ అయితే ఏం చేస్తాడు చెప్పండి. దేవుని పెట్టారు గోంగూర మాటల గురించి, చికెన్ మాటల గురించి, దేవుడు ఎవరితో మాట్లాడతాడు? దేవుడితో మాట్లాడతాడు. నేను చెప్పాను బ్రదర్ వ్యాసదారి గారు మాట్లాడతాడు, ఇట్స్ నాట్ రైట్. నువ్వు ప్రార్థన చేసే ముందు మాటలు సిద్ధపరచుకోవాలి. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ వర్డ్స్ బిఫోర్ యూ గో టు గాడ్స్ ఆల్టర్. తప్పనిసరిగా మాటలు సిద్ధపరచుకుని ప్రార్థన బలిపీఠం దగ్గర రావాలి. ఏది బ్రదర్ మాట్లాడతాడు అలా మాట్లాడే సమస్య ఉందా? కొంతమంది ప్రార్థనలోనే పొగడతాం, ప్రార్థనలోనే తిట్లు, ప్రార్థనలోనే డిప్రెషన్, కొంతమంది పొగడటం, కొంతమంది కించపరచడం. ప్రార్థన చేయడప్పుడు అది కూడదు లేదు, అది కూడదు. అలా చేయడం వల్ల ఫీలింగ్స్ రావు, మెరకలు జరగవు. అందుకే నేను చెప్తున్నాను ప్రార్థించేటప్పుడు పూర్ణంగా హృదయపూర్వకంగా గుండెల్లో ఉండే మాటలు రావాలి. బికాస్ గాడ్ లైక్స్ దట్ ప్రేయర్. వ్యర్థముగా మాటలు ఉచ్చరించకండి, అన్ని జిల్లాల మాట్లాడతారన్నాడు. అవసరమైన మాటలు పెట్టి ప్రార్థన చేయమన్నాడు మత్తయి సువార్త 6:1-18. కాబట్టి జ్ఞానవంతుడైన పురుషుడిగా, జ్ఞానవంతుడైన స్త్రీగా నువ్వు ప్రార్థన చేయాలి. బ్రదర్స్ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ వైఫ్తో, ఇంటి దగ్గర ఉన్న వైఫ్ అయినా ఊళ్ళో ఉన్న ఆమెతో మీరు మాట్లాడాలి తప్పనిసరిగా. ఎందుకంటే సిస్టర్స్కి మాట్లాడే అలవాటు ఎక్కువ చెప్పినా ఆ మాట తప్పేం కాదని నిజంగా జరిగి సైంటిఫిక్గా తెలుస్తుంది. సిస్టర్స్ ఇంటికి వచ్చేది బట్టలతో మాట్లాడాలని బకెట్లో బట్టలు నానబెట్టినట్టు మాటలు కూడా నానబెట్టుంటారు. అక్కడ ఈ మాటలు బకెట్ భర్త తల మీద తప్ప ఎక్కడ పరిపాలించిన వాళ్ళు. కాబట్టి మీరు ఇంటికి రాగానే మీరు గుర్తుంచుకోండి సిస్టర్ ఏదో మాట్లాడాలని ఉంటుంది కాబట్టి పాస్టర్ చెప్పడమే కాదు బైబిల్లో కూడా తెలిసింది. కనుక ఇంటికి రాగానే ఆమె ఏమి ఇచ్చిన కాఫీ టీ తీసుకొని చెప్పు ఇంకేమంటాం అలాగే అంతేనా ఓకే అంటూ ఈ మాటలు మీకు కష్టమైతే అది కూడా అనలేనట్టు సెల్ ఫోన్లో రికార్డ్ చేసి ఆమె పక్కన ఉన్నప్పుడు ఆన్ చేయండి అలాగే చెప్పు ఇంకేంటి అంటే ఈ హాఫ్ అన్ అవర్ ఏం మాట్లాడకూడదు మీరు ఆమె మాట్లాడేది వినాలి అప్పుడు బకెట్ ఖాళీ అయిపోద్ది ప్రయత్నం ఆ తర్వాత మీరు ఏమైనా మాట్లాడవచ్చు అలా లేకుండా ఎవరు నేను చాలా బిజీగా ఉన్నాను చాలా టైర్డ్గా ఉన్నాను ఏమనుకుంటున్నాను సింగపూర్ అంటే చాలా టైర్డ్గా ఉంటుంది చాలా డబ్బులు ఖర్చు అవుతుంది ఎక్కువ మాట్లాడకు అని అన్నామనుకో ఆమెకు మైగ్రేన్ ఏంటి ఆమెకు తలనొప్పి భుజాలు నొప్పి నానా తిప్పలు నీకు బిల్లు ఖర్చు హాస్పిటల్ నీకు బిల్లు తక్కువ అవ్వాలంటే వెన్ యూ గో టు హోమ్ దట్స్ హెల్తీ హెల్తీ అడ్వైస్ హెల్తీ అడ్వైస్ తప్పక మాట్లాడుకోవాలి కమ్యూనికేషన్ షుడ్ బి దేర్ ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో నీకు సంభాషణ మరి మాట్లాడుకోవడం అంటే ఏంటంటే భార్యతో నీకు మధ్యలో సంభాషణ పిల్లలతో కూడా ఇంటిలో పిల్లలు హోంవర్క్ తీసుకో హోంవర్క్ తీసుకో మాట్లాడి వచ్చి చెప్పు అంటే
వాడు అనుకుంటాడు మా నాన్న ఆపోతు వచ్చాడంటే ఎప్పుడు చూసి ఏ ఇవ్వు అంటాడు తప్ప ప్రేమతో మాట్లాడతాడు. బిడ్డ ఇంటికి రాగానే కౌగులించుకొని గాడ్ బ్లెస్ యూ చైల్డ్, దేవుని దీవించుగాక అంటే నాన్న నాకు స్కూల్లో సరిగ్గా మాట్లాడకపోయినా మా నాన్న దీవించుగాక అన్నాడంటే ఎస్ బ్లెస్సింగ్స్ తండ్రి నుండి రావాలి. తల్లి కూడా హత్తుకొని గాడ్ బ్లెస్ యూ చైల్డ్ అని ఆ రోజు మాటలు వచ్చాయో రాలేదో సక్సెస్ఓ ఫెయిర్ ఫొగట్ అబౌట్ గాడ్ గివ్ యూ వండర్ఫుల్ చైల్డ్ యూ షుడ్ సే గాడ్ బ్లెస్ యూ చైల్డ్, దేవుడిని దీవించుగాక, జ్ఞానంతో తెలివితో బుద్ధి జ్ఞానంతో దేవుడిని నిపుణుగాక. ఆ మాటలు పలికిన తర్వాత నాన్న కూర్చో ఏంటి చెప్పు స్కూల్ ఏం జరిగిందంటే కాసేపు చెప్పరు ఇంకా ఆడిస్తూ చెప్తే అప్పుడు ఒకడు కొట్టాడు ఒకడు తిట్టాడు ఒకడు ఇలా అన్నాడు నువ్వు జీసస్ నమ్ముకున్నావు అని ఒకటి జీసస్ కూడా ఎంత చేసిన గుండెలో దుఃఖంతో చేసుకోవాలి. అప్పుడు నువ్వు సొల్యూషన్ చెప్పాలి ఈ లోకం నాన్న ఈ లోకం ఇంతే వాటిని పట్టించుకోకూడదు రిలీజన్ గురించి మాట్లాడద్దు స్కూల్లో ఇగ్నోరెంట్ యూఆర్ గోయింగ్ ఫర్ స్టడీస్ సో ఇఫ్ ఎనీబడి ఫైట్స్ విత్ యూ టెల్ ద టీచర్ సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిలీజన్ బట్ దిస్ ఫంగల్ ఇస్ టాకింగ్ అబౌట్ రిలీజన్ సో ప్రే టు గాడ్ పిల్లలతో వాటిని మాట్లాడాల్సిన అవసరం మన ముందు బలిపీఠం కట్టడం అంటే దేవుని మహిమాత్మ కడుతున్న ఈ బలిపీఠము రెండవదిగా రక్తం అన్నాం కదా ఈ రక్తము యేసు రక్తం లేదా చెప్పటం దేవుని స్తోత్రం చెల్లిన ప్రశ్న మీలో ఒకవేళ ఒక మాట మీకు రావచ్చు దైవజనుడు కొద్దిసేపు మాట్లాడుకుంటారా వద్దంటారా వాక్యం చెప్పంటారా చేయమంటారా నాకు ఆసక్తి ఉందని మరి దేవుని స్తోత్రం చెప్పండి. సో బీ ప్రిపేర్ ఫర్ యువర్ హార్ట్ హార్ట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలని గుడ్ క్లోజ్ నా అయితే ఒక మాట చెప్తున్నాను ఆత్మావిషయము ఆత్మపూర్ణుడైనటువంటి పౌలు ప్రార్థన చేస్తూ 27-28 అధ్యాయంలో అపొస్తల కార్యాలు అంటాడు ఆయన రాత్రంతా రేపటి దినం బయలుదేరి వెళ్ళనాయుడుగా రాత్రంతా ప్రసంగం చేస్తూ వచ్చాడు అయితే కిటికీలో నుండి కింద పడిన వాడిని లేపొచ్చి మళ్ళా ప్రసంగం కంటిన్యూ చేశాడు ఆత్మపూర్ణుడైన పౌలు. ఏమంటే అంతసేపు ఎలా మాట్లాడాడండి అన్ప్రిపేర్డ్ అనుకుంటారు అంత సిస్టమేటిక్ కాదనుకుంటారు అని అంటారు ఈ రోజు. ఆ రోజుల్లో పౌలు అన్నాడు నేను ఆత్మపూర్ణుడి సంఘాలు పెట్టినవాడిని సంఘ స్థాపన దేవుడు వాడుకున్నాడు కృత నిబంధనలో 65% ఆయన దేవుడు అని వాడుకున్నాడు. ఆయన రాత్రంతా ప్రసంగించాడు ఆ పౌలే రాత్రంతా ప్రసంగిస్తే ఈ పౌలు సంఘరాత్రి ప్రసంగిస్తాడు. మీరు నన్ను పిలిచినందుకు మీరు భరించాల్సిందే ప్రస్తున్నాను. అయితే నేను అంతసేపు సమయం తీసుకుని కానీ ఒక మాట చెప్తున్నాను వినండి. ఈ మధ్య చాలా వరకు నేను 15 మినిట్స్ మాట్లాడి ముగిస్తానండి మేము అదే చేస్తాం టీవీలో మాట్లాడేటప్పుడు 28 మినిట్స్ కంటే ఎక్కువ వెళ్ళదు మెసేజ్ అలాగే పెద్ద పెద్ద సభలో 10 మినిట్స్ కంటే ఎక్కువ వెళ్ళదు. కానీ మీ అమ్మ వండేటప్పుడు నేను 15 మినిట్స్ వంటగదిలో ఉంటాడా సాంబార్ అయితే సాంబారు అన్నం అయితే అన్నం తర్వాత నేను బయటకు వచ్చేస్తాను అంటే అది తల్లి కాదు. తల్లి ఏం చేస్తుందంటే పెద్ద బాబుకి చిన్నబాబుకి అమ్మకి భర్తకి ఏమి కావాలన్నీ తయారు చేసి చెమట కార్యంత వరకు ఉండి అంత చేసిన తర్వాత తృప్తిగా వాళ్ళు తింటుంటే ఆనందిస్తుంది తల్లి. అలాగే సిస్టమేటిక్గా వచ్చే పాస్టర్స్ సిస్టమేటిక్గా వాళ్ళ భారం మీద అర్థం. ఇప్పుడు నేను మాట్లాడే మాటల్లో ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు తాకాలని నేను ప్రేర్ చేసుకుని వచ్చాను. ఈ ప్రసంగంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రీచ్ అవుతారు. ప్రైజ్ ద లార్డ్. ఐ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ రీచ్ ఎవ్రీ హార్ట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఈవెన్ టు స్మాల్ చిల్డ్రన్ ఆల్సో విల్ బి టచ్డ్ బై ద పవర్ ఆఫ్ గాడ్. సో ప్రార్థన సిద్ధపరచినప్పుడు వాక్యం అనేటువంటిది ఒక ఆహారం అంటే ఏదో నేనేదో సిద్ధపరిచి వచ్చాను ఆ తర్వాత నేను చెప్పలేనిపోతే ఏమి 3 నిమిషాల నుంచి నేను ప్రసంగం చేయలేంటే సరుకులు లేనుడని అర్థం. దేవుని వాక్యం నీ హృదయంలో ప్రవహించాలి నది వల్ల ఆత్మ నది అంటాడు. నది ఎన్నాడు ప్రవహిస్తుంది జీవనది ఎప్పుడు ప్రవహిస్తుంది ఎండిపోయినది అప్పుడప్పుడు ప్రవహిస్తుంది. మన జీవితంలో బలిపీఠం అనేటువంటిది కట్టబడిన తర్వాత యేసు రక్తం గురించి పాటలు ఉండాలి ఇంట్లో గుర్తుంచుకోండి. యేసు రక్తం గురించిన పాటలు ఏదే విషయాలు పాటలు తీసుకోండి. మేము పాడిన పాటలు ప్రతి వాల్యూమ్లో యేసు రక్తం గురించి ఒక పాట రెండు పాటలు పెట్టాను. రక్తంలో ఉచ్చరించడం మర్చిపోయారు ఈ రోజుల్లో. ఇజ్రాయెల్ ఇళ్ల మీదకి నాశనము తెగులు రాకుండా ప్రథమ పురుషులదే జ్యేష్ఠ కుమారుల కుమార్తెలు చనిపోకుండా ఇంటి ముందు ఒకటి రాయమన్నాడు దేవుడు. ఏంటంటే గొర్రెపిల్ల రక్తం ద్వారబంధం మీద ఉండాలన్నాడు. ఇజ్రాయెల్ ప్రతి ఇంటి ద్వారబంధం మీద ఎవరెవరి మీద ద్వారబంధం మీద ఆ రక్తం ఉందో నిర్గమాకాండ 12-13 ఆ ఇంట్లోకి మరణం రాలేదు చీకటి రాలేదు శాపం రాలేదు దరిద్రత రాలేదు. మిగిలిన ఆ రక్తం లేని ప్రతి ఇంట్లోకి ఎఫెక్ట్ అయిపోయింది కీడు వచ్చింది. వాళ్ళ పిల్లలంతా చనిపోయారు కొంతమంది ఏడ్చారు ప్రలాపించారు కానీ రక్తం అన్న ఇంట్లోకి ఏ కీడు రాలేదు. కాబట్టి ప్రతి ఇంట్లో యేసు రక్తం గురించి మాట పాట ప్రార్థన ఉండాలి. యేసు నీ రక్తం మా మీద పోషించమని సంది బ్రదర్ ఫస్ట్ గా ప్రార్థన చేస్తారా డ్రైవ్ చేస్తాను కాదు అన్నప్పుడు ఐ ప్రైడ్ అండ్ ఐ సెడ్ లెట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బి అపాన్ అస్ అండ్ లార్డ్ యు ప్రొటెక్ట్ ఆల్ అవర్ చిల్డ్రన్ ఎవ్రీ వన్ దోస్ హూ అటెండెడ్ నీ కాపుదలు మాకు ఉండాలి.
మన ప్రార్థనలో ఆ రక్తం అనేటువంటి దాని యొక్క విలువను తెలుసుకుని మనం మాట్లాడాలి. యేసు రక్తము నిన్ను కాపాడమే కాదు నీ పాపాలు క్షమిస్తుంది, పరలోక ద్వారా తెలుస్తుంది. పరలోక రాజ్యంలో నూతన సున్నారనేటువంటి ఇల్లైన అక్కడ లేదని చెప్పింది దూత. బ్యాప్టిస్టులు లేదండి, మెథడిస్ట్ లేదని చెప్పింది, మరి పెంతెకొస్తారు వాళ్ళు లేదని చెప్పింది. ఇదేమిటండి, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ మంచి పడితే ఇంకేమన్నా పరలోక రాజ్యం ఇదే పెయింట్ పరలోక రాజ్యం. మరి వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మరి ఎవరంతా ఈ పరలోక రాజ్యం అంటే భూమి మీద ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి యేసు రక్తంలో కడగబడి దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ఉన్నారు. బ్యాప్టిస్టులో లూదర్లో అది ఏ చర్చన్నా కానీ ఏ మాత్రం చర్చన్న కానీ బైబిల్ విషయాన్న కానివ్వండి, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు అనండి ఒకసారి. That is more important. Sing about the blood of Jesus Christ in your houses. ఈ మధ్య అందరూ తమ్ముడు సీరియట్ పాడుతున్నాడు, ఆ పాటలో యేసు ప్రభువు ఎక్కడైనా కనపడలా, నీవే నాకు కావాలి, నిన్ను చూడాలని, నీకోసం దాహంతో ఉన్నాను, రాత్రంతా ఎదురు చూస్తున్నాను, నీ చుట్టూ తిరుగుతున్నాను పడ్డాడు. దిగి వచ్చిన తర్వాత అడిగాను ఎక్కడున్నాడు నీ పాటలో యేసు అంటే మీరెత్తుకోండి ఉంటాడు. నేను ఆశ్చర్యపోయాను, అసలు నీ పాటలు వేసేక్కడని అడిగాను, ఎక్కడ యేసు ప్రభు గురించి లేదు. సినిమా పాటలన్నీ కాపీ చేసి వాటిని స్టేజ్ మీద తీసుకొస్తున్నది అన్ని ఆత్మీ. దయచేసి మ్యూజిక్ డైరెక్టర్ గిరిజన్ రావుతో కూడా చెప్తున్నాను, అందరూ కూడా ఈ సినిమా స్టైల్ రానివ్వకండి, దేవుని కూడా రానివ్వకండి. వాళ్ళకంటే ముందు వేల సంవత్సరం క్రితం బైబిల్లో వాక్యగాడైన దావీదు పాడేటండి, ప్రధాన వాక్యగాడైన దావీదు పాడేట అనే వాక్యం వేస్తే దయ్యాలు పడిపోయి. ఈరోజు కొందరు వాక్యాలు వస్తే లేనిపోయిన దయ్యాలు పడుతున్నాయి. దయచేసి గుర్తుంచుకోవాలి, వాక్యం వాయిస్తే దయ్యాలు పోవాలి. ఎస్ లేదు, వండర్ఫుల్ యువర్ ప్లే, థ్యాంక్ గాడ్ ఫర్ దట్. నేను లాస్ ఏంజెల్స్లో చూశాను కీబోర్డ్ వాయిస్తూ కళ్ళంటి నీళ్ళు పడుతున్నాయి. ఎవరిపై నేర్చుకున్నాను చూశాను, ఒక ఇంగ్లీష్ అక్కడ అమెరికన్ అతను పాడుతుండగా తర్వాత వెనక చూస్తే కాంగ్రిగేషన్ అంతా ఏడుస్తుంది. వావ్, ఐ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. దేవుని ఆత్మకు సంచరిస్తుంది. అప్పుడు నేను అడిగాను వాట్ ఎవర్ దిస్ పర్సన్, మొన్నటి దాకా మీరు ప్రసన్నం చేశారని గబ్లమని రాత్రిపూట తిరుగుతుంది గబ్లమని, అలాంటి గబ్లమని పాస్టర్ గారు. మరి ఇప్పుడే పౌరం అయిపోయాడండి పాస్టర్ గారు. ఎప్పుడైపోయాడంటే ఒక దైవజనుడు వాక్యం చెప్తుండగా ఇతను ఆ హాలీవుడ్లో వాటిలో వీటిలో వాక్యాలు వస్తే తిరిగే వ్యక్తి మంచి మ్యూజిషియన్ అయి కానీ పట్టుబడ్డాడు వాక్యం. అతను మనసు మార్చుకున్నాడు, హృదయం అనే బలిపీఠాన్ని దేవుడికి సిద్ధపరచుకున్నాడు. చిరిగిపోయిన డ్రెస్సులు వేసుకునేవాడు, పనికిమని డ్రెస్సులు వేసుకునేవాడు. అది ఎంత కూడా చిరిగిపోయిన డ్రెస్సులు ఈరోజు చూస్తున్నాను. ఈరోజు ఫ్యాషన్ ఏంటంటే చిరిగిపోయిన మంచి వేసుకుంటున్నా, చిరిగిపోయి తోడలు కాళ్ళు బయట కనిపిస్తాయే వాటిని వేసుకుంటున్నారు. ఒకప్పుడు ఫ్యాషన్ బెల్ ఫ్యాంట్ అని మోకాలు దాకా టైట్, మోకాల కింద ఉన్న పెద్ద లంగా దాకా ఇంత పెద్ద షర్ట్, ఇటువైపు మొగాడు నడుస్తుంటే రెండు లంగాలు నడుస్తున్నట్టు, ఆ కాలం లంగా ఈ కాలంలో లంగా మొగాలు దాకా టైట్. అది ఎవరో సినిమాలో చూస్తారు అది అన్ని అన్ని ఆ ఫ్యాషన్ మనం అలవాటు పడకూడదు. అది లోకంలో వచ్చింది, రాని పడలేదు. తర్వాత రోజుల్లో ఫ్యాషన్ మారింది బ్యాగ్ ఫ్యాంట్ అంటే, దీనికి ఒక బ్యాగ్ దీనికి ఒక బ్యాగ్, రెండు కాళ్ళు రెండు బ్యాగులు మునిగిపోయినట్టు మనిషి ఇప్పటిదాకా ఫ్యాంట్ వేసుకునేవాడు గుర్తున్నా చేయగలుగుతుంది, రెండు కొనసంచులు ఉన్నట్టుగా ఇలా ఇలా నడిచేవాడు, పాదం దగ్గర టైటు పైనంత బ్యాగు. ఆ తర్వాత రోజుల్లో ఫ్యాషన్ మారింది కుక్క పెట్టి పీకితే ఏమనబడినటువంటి జీన్స్ ప్యాంట్, రెండు పది కుక్కలు పెట్టి పీకేయండి. కుక్క అక్కడికి ఎలా చిరిగిపోయింది, చిరిగిపోయింది వేసుకున్నారు కొత్త డ్రెస్సులు అట అవి వేసుకుని నడుస్తున్నారు. ఇక రాబోతున్న ఫ్యాషన్ ఏంటంటే ఇంక వేసుకోరు, మెడ చుట్టూ ఒక తాడు కట్టి ఒక డ్రైవర్తో నడుస్తున్న ఫ్యాంట్ ఎదురు అంటే వెళ్ళిపోతుంది అంటాడు. ఆ రోజులు కూడా వస్తాయి. దీన్ని అన్యాగ్ని అంటాం, ఇది రానివ్వకూడదు. ఎక్కడుందండి బైబిల్లో అన్యాగ్ని? 10వ అధ్యాయం లెవిటికస్ చాప్టర్ 10:1-5 అక్కడ అన్యాగ్ని ఎవరంటే దేవుని కుమారులు, దేవుని బిడ్డలు. ఎవరు వాళ్ళు? యాజకుని కుమారులండి, అహరోను కుమారులు. ఎంత బాగా దీవించబడాలి ప్రధాన యాజకుని కుమారులు, కానీ ఏం చేయబడ్డారు? చంపబడ్డారండి. ఎందుకంటే అన్యాగ్ని తీసుకొచ్చారు లోకంలో, నాగ్ని లోకంలో సినిమా పాటలు లోకంలో దేవుడు ఏమో దగ్గర దేవుడికి అని జ్ఞానం తక్కువ అభిషేకం తక్కువ అని దేవుడు ఏం తక్కువ అని తీసుకొస్తున్నారు. అలా ఆ మూవీకి సంబంధించిన వాటిని తీసుకురండి. అన్యాగ్ని వస్తే నీకు బలిపీఠంలో ప్రార్థన జీవితం ఆరిపోతుంది. ఈ రోజులో ఎంతో మనం ఆనందించుకోండి, వాటిలో కదా మన ఆనందం. మన ఆనందం దేవుని వాయో యహో ధర్మ శాస్త్రం దేవాలయంలో దాన్ని ధ్యానించి ఆనందించేవాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. దేవుని వాక్యం ఆనందం, తర్వాత పరిశుద్ధాత్మ ఆనందం. యేసు లోకంలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మను బహుగా ఆనందించాడు. లూక్ చాప్టర్ 10:20-21 చెప్తుంది ఆయన పరిశుద్ధాత్మ ఆనందించాడు. దేవుని రాజ్యం అనగా నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఎందు ఆనందం. రోమన్స్ చాప్టర్ 14:17 రాస్తుంది నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఎందు ఆనందం. అన్యులు కామావలాషులు ఉంటారు, వాళ్ళ మాటల్లో కాము, వాళ్ళ చూపుల్లో కాము, వాళ్ళు నడిచినా కాము, వాళ్ళు కూర్చున్నా కాము, వాళ్ళు చూసిన పిక్చర్లో కాము, ప్రతి దాంట్లో కామం రేపుకునే పాటల్లో వాళ్ళు ఆనందిస్తారు. అన్ని జనులు అన్నాడు, ఏ మతం అనగా ఏ లోకంలో ఎవరైనా కావచ్చు,
కానీ క్రీస్తు ప్రజలు కామం రేపుకునే పాటలు, కామం చూపులు, కామం మాటలు కానీ కావాలి. అది అన్య, అది వచ్చిందా నీ జీవితంలో బలిపీఠంలో దీపం లేనట్టే. ఆరిపోయిన బలిపీఠం, పడిపోయిన బలిపీఠం, విరిగిపోయిన బలిపీఠం, దేవుని సమాధానం రాదా బలిపీఠంలోకి. కాబట్టి మండే బలిపీఠంగా నీ జీవితం ఉండాలి అని మనం ఒకసారి దేవుడికి స్తోత్రం చేద్దామా? ఇది ఎవరు చేస్తారండి? ఇది పరిశుద్ధాత్మ చేస్తారు. ఈ పాస్టర్ చేయడం, అక్కడ ఉన్న దైవసేవ ఎవరు చేయరు. మేము చెప్పడం వరకే అది మీ లోపల మండాలి అంటే మీ లోపల మంట దాహంతో ఈ రోజు నుండి ప్రార్థన స్టార్ట్ చేయాలి. అవును ప్రభువా, నా బలిపీఠం వైపు నా ఇంటి వైపు ఎప్పుడు చూసినా దీపం, ప్రార్థన దీపం వస్తూనే ఉంటుంది. ఆయన ప్రార్థన దుపార్తి వస్తూనే ఉంటుంది. పరలోకానికి ఉదయం సాయంకాలం మధ్యలో ఎప్పుడు టైంలో తమను ప్రార్థిస్తాను, పిల్లలకు ప్రార్థన నేర్పిస్తాను. దేవుని బిడ్డారా, కుక్కలకు కూడా ప్రార్థన నేర్పించారండి. కొంతమంది వాళ్ళు భోజనం పెట్టే ముందు కుక్కలన్నీ చక్కగా మోకరిస్తున్నాయండి. అవి కన్ను వస్తుంటాయి. ఈయన ఆమెను చెప్పేటాక ఒక్కటి కూడా కదా అట్లా ఎంత కడుపులో కాలుతుందా అంటే అక్కడ కూర్చో కుక్క ఆగుతుందండి. మనిషి ఆగట్లేదు. నోటి నుండి ప్రార్థన వచ్చేలాగా ఏం జరుగుతుంది? నోటి నుండి ప్రార్థన ప్రభు అనేది చేయాలి అట్లా కనుక్కుంటుంది. ఆమెను నేను ఒక ముద్దరడి ప్రభు అంటాడు. ఆమెను ఎదురు కాసే బాగు ప్రభు, తే ప్రభులో వస్తుంది. యూ హ్యావ్ టు వెయిట్. నో లెట్స్ ప్రే, లెట్స్ ప్రే. ఆఫ్ కోర్స్ సమ్ టైం మర్చిపోయి ఫోన్ చేస్తే ఏమనొద్దు ఆ వ్యక్తిని, ఆ వ్యక్తిని భక్తిహీనుడిగా భావించదు. కొన్ని మార్లు దేవుని బిడ్డలు వాళ్ళు దేవుతో ఉన్నారు కాబట్టి వాళ్ళు మర్చిపోయి ఫోన్ చేస్తారు. డోంట్ కామెంట్ దర్, వాళ్ళని ఎప్పుడు జడ్జ్ చేయదు. మనలో చాలామంది జడ్జిమెంట్, టూ మచ్ జడ్జిమెంట్, అది పోవాలి. మనలో ఉన్నటువంటి ఆ స్వభావం పోవాలి. నేను మాట్లాడుతుంటే దయచేసి చెప్పాను, బ్రదర్ అది మన బ్లడ్లోనే ఉంది, అది ఎప్పుడు పోతాం ఫస్ట్ చెప్పారు. అందరూ ఎక్కడికి వెళ్ళినా అది మన ఇండియన్స్లో బ్లడ్లో ఉంది. ఇండియన్ క్రాబ్ పైకి వెళ్తున్న ఆ యొక్క క్రాబ్ ఏమంటాం, ఎండ్రకాయ, ఓకే, పీతల పీతలు పైకి వెళ్తుంటే కింద పీతలని ఎక్కడికి వెళ్తారు అని చెప్పి కూర్చోబెట్టేట లాగి పడేస్తే అది దేవా దేవాలను రక్షించని పైకి ఎత్తుంటే మేమంతా ఇక్కడ ఉండగా నువ్వు ఒక్కదాన్ని తప్పించుకుంటాం ఆ వ్యక్తిది అని చెప్పి లాంచ్ అయితే. ఇటువంటి స్వభావం మన ఇండియన్స్లో ఉందని అనేక మంది చెప్పుకుంటారు. మనం అంతా మంచివాళ్ళం మీకు తెలుసా. మనం ఇండియన్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ అదర్ నేషన్స్, నాట్ ఫర్ అస్. మనలో మనకు ఎప్పుడు గొడవలు, కలహాలు లేని గాసిప్ చేసుకుంటూ ఉంటాం. బయట వాళ్ళకి మాత్రం చాలా సాఫ్ట్ పీపుల్. ఇండియన్స్ ఆర్ వెరీ సాఫ్ట్ పీపుల్. ఓన్లీ ఫర్ అదర్స్, నాట్ ఫర్ హౌస్ పీపుల్. ఇంట్లో ఉన్నవాళ్ళు కాదు. మనం కలిసేసుకుంటాం, గొడవలు పడుతుంటాం. బయట వాళ్ళతో మాత్రం చాలా సాఫ్ట్ నేచర్, చాలా మంచివాళ్ళుగా ప్రవర్తిస్తాం. దయచేసి మనలో మనం ఎంకరేజ్ చేసుకుని మన దేశం పైకి రావాలని దేశం కొరకు బలిపీఠం, ప్రార్థన బలిపీఠం, సంఘవర్ధన ఆల్ ఎంప్రైజ్ చేయండి. ఇక్కడ సింగపూర్లో గొప్ప ఉద్యోగం రావాలంటే ప్రేయర్ అనేటువంటి ఆల్టర్ కట్టండి, ప్రార్థన చేయండి. ఇంట్లో గొప్ప ఉద్యోగం రావాలంటే ప్రార్థన చేయండి. స్వస్థతలు అంటారా, ఈజీగా దేవుడు జరిగిస్తాడు. ఎంతో మంది నేను స్వస్థపడ్డ నేను చూశాను. కళ్ళారు ఏ 67 దేశాల్లో 25 సంవత్సరాల్లో ఎంతమంది స్వస్థత నమ్మని వాళ్ళు స్వస్థపడ్డారు. దేవుని బిడ్డలారా, దేవునికి సమస్తం సాధ్యమే. అయితే శరీర స్వస్థత కంటే మించింది ప్రార్థన జీవితం. దీన్ని మీరు కొనసాగిస్తే మిగిలివన్నీ మీ వెంటబడి వస్తాయి. దేవుని స్తోత్రం కలను గాక, దేవుని కృప మీకు అనుగ్రహింపబడును గాక. ఆమె ప్రార్థన చేస్తున్నాను. అవును ప్రభా, పడిపోయిన బలిపీఠాన్ని కట్టినటువంటి వ్యక్తిగా నేను ఉంటాను. నేనే కాదు, నా బలిపీఠమే కాదు, అందరూ బలిపీఠాలు కూడా కట్టే విధంగానే ఉంటారు అన్నవారు దయచేసి ఈ ప్రార్థనలో మోకరించగలిగిన వారు మోకరించండి. మోకాళ్ళు అలవాటు లేదండి అన్నవారు నిలబడచ్చు. లెట్స్ ప్రే. ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మెర్సీ. ప్రభువా, మెరకల్స్ వండర్స్ అనేవి ఎప్పుడు నువ్వు జరిగిస్తూనే ఉన్నావు, కానీ మా జీవితాల్లో బలిపీఠం కట్టబడాలి అయ్యా. ఆత్మ అనేటువంటిది పైన నుంచి ఆత్మ మాకు కావాలి. అన్ని అడిగి మాకు వద్దు నాయన, అన్ని అడిగి మాకు వద్దు. లోక ఫ్యాషన్ మాకు అక్కర్లేదు నాయన, లోకంలో వచ్చేది కాదు మాకు కావాల్సింది. ప్రభువా, నీలో వచ్చేది మాకు కావాలి. నీళ్ళకి వస్తుందని మేము పొందుకోవాలి. ఆ చేతులు బయటికి ప్రార్థన గంభీరంగా నడిపండి. బలిపీఠం కట్టడం అని విన్నాను, అది కట్టుకుందాం. కొందరు బలిపీఠాలు బాగున్నాయి, అయితే ప్రార్థన చేయాలి. కొందరు కట్టబడాలి, కడతాను. ఒకవేళ బలిపీఠం వెళ్ళిపోయిందా, దాన్ని తిరిగి కట్టదు. నేను ఉంటున్న ప్రార్థన బలిపీఠం పడిపోయిందా. ఈ రాత్రి మాటి ఉంది ప్రభావ, 10-15 నిమిషాలు ప్రతిరోజు టైం కట్టినప్పుడల్లా అందులో సగం మాటలు నీతో మాట్లాడతాను, నీతో సంభాషించుతాన్ని ప్రార్థన కమ్యూనికేషన్ ఫ్రమ్ టీనేజ్ టు ప్రేయర్ లైఫ్ ట్రైస్.
is the day he was praying. Let me also continue to pray, God. Father, if there is anything wrong in my life, forgive me. Rebuild my altar. Lord, rebuild my altar. Teach me to rebuild my altar, O God. Brother Chandi, Achandu Venitu, a noted brother, and Ayana, Antu Katuka, and I check up. Ayana, you can't provide anything. Submit to the money. They are somebody will go suffer. A brother will be cut out. The proper right to the money will be cut out. They are right to the unhappy with the money. Unhappy with the proper. Local pipe in our village of Ravatu. The barrel of the battle of the local pipe in Ravatu night. Our water of Harichini, he unhappy this rabbit. Then at least the local night. Now you can have two local and seven local. Local pocket of Lekunda. పరిశుద్ధాత్మ కావాలి బయట వచ్చే అగ్ని మాకు కావాలి నాకు ఆత్మ అభిషేకం దయచేయమని గట్టిగా అడుగుతున్నాను ఎస్ అలా ప్రార్థన చేస్తుండగా నీ శరీరంలో ఉన్న అనారోగ్యాలు పోతాయి నీ కళ్ళలో నా కళ్ళు తొలగిపోతుంది ఆ మోకాళ్ళలో నా అరిగిపోయిన మోకాలు కూడా బాగుతుంది ప్రార్థన చేస్తుండగా ఆపు ఆపు ప్రార్థన చేయి అయ్యా నా శరీరాన్ని అప్పగిస్తున్నాను చెప్పండి నా దేహం నీ ఆలయం ప్రభు నా దేహం నీ ఆలయములైనా నీ సన్నిధానం అందరికీ కనిపెట్టి ప్రభు ఇదిగో నీ ప్రజల మీద నీ వెలుగు ప్రకాశించును గాక నీ అభిషేకం నీ ప్రజల మీద కూర్చును గాక లార్డ్ టచ్ యువర్ పీపుల్ బై రైట్ నౌ టచ్ దెం జీసస్ ఐ ప్రే ద ఫైర్ ఆఫ్ గాడ్ కమ్ అపాన్ యువర్ పీపుల్ లెట్ ఎవరీ వన్ బికమ్ లెట్ దెం బిల్డ్ ఎన్ ఆల్టర్ ఇన్ జీసస్ నేమ్ ఓ లైక్ ప్రే అయ్యా వారి వారి మీద కంటే గురువు నీ గురించి నీ ప్రజలకు నీ కుమారులకు నీ కుమార్తెలకు ప్రార్థన బలిపీఠం కంటే మంటలకు వచ్చును గాక అయ్యా మీరు చేసే మా మీ మాట్లాడే మాటలు వెళ్ళే నా పోకూడుతున్నాయి మా ప్రార్థనలో సరైన మాటలు ఉండాలి మా ప్రార్థనలో సరైన సిద్ధపరచుకున్న మాటలు మాకు ఉండగలుగుతున్నాయి ప్రార్థనలో నా దేవ ప్రార్థన మట్ట కలిగి ఉంటూ సాగించి మా పిల్లలకు ప్రార్థన మీద నేర్పే కృపమాకి ఇవ్వండి అయ్యా జంతువులు కూడా ఎన్నో నేర్పిస్తున్నారు తండ్రి మా పిల్లలకు మేము ప్రార్థన నేర్పించాలి మా బిడ్డలు దేవుని మార్గాన్ని చూపించాలి ప్రభు వాళ్ళే నేర్చుకుంటారు నిర్లక్ష్యం వాళ్ళని తీసేయండి వాళ్ళు ఎదుగుతే వాళ్ళకే వస్తాయి దురాలోచన తీసి వెళ్ళండి చదువు నేర్పిస్తున్నాను ఇంగ్లీష్ భాష నేర్పిస్తున్నారు కానీ ప్రార్థన నేర్పించలేకపోయారు క్షమించడానికి క్షమించను వారిని దూరం కాకుండా చేశాయి ఈ ఇతర దేశాల్లో వాళ్ళు ఇంకా నీ దగ్గర వాళ్ళు ప్రార్థన చేయడం ఇప్పటికీ అన్యానికి అనేక దేశాల్లో ఉద్యమాలు తీసేసుకున్నాయి అనేక దేశాల్లో ఉద్యమం పోవడం గల కారణం అన్యానికి లోకాన్ని రావించాడు మా హృదయాలు కానీ మారిపోతుంది నా ప్రార్థన బలిపీఠం మీద తప్పనిసరిగా అయ్యా మీ అగ్ని ఉండాలి ప్రభు అది పైన వచ్చే అగ్ని ఉండాలి Yes, Lord, my God, touch your people. And everyone experience the power of God. I want all brothers to continue to pray. I want you to, everyone, continue to pray. Let the power of God touch you. The anointing of God upon all the servants of God, the fire of the Holy Ghost. Lord, let your fire come and kill every servant of God, the fire of the Most High God. The Most High God's fire that comes from the altar of God in heaven. Lord, we thank you for the fire of God. We thank you for the fire of the Holy Ghost. And Lord, there's a pure fire that comes from above the Father. Father God, we thank you for the fire. We thank you for the fire anointing upon your servants to carry on the ministry, to carry on, to do the great ministry for you, to win many souls, Lord my God, to unite many people. The fire of God will work upon him. Yes, Lord my God. To win many souls, to build the kingdom of God. Hallelujah, to bring many people, to build altars in every house. Lord, thank you for going to use your servant mightily. Hallelujah, Lord, I pray for all my young brothers. Nana Jamla Dhani Mata Padu, Ilu Bali Dhani Mata Padu, Kutumala Samantala Bali Dhani Mata Padu. You practice the way that you can serve the way you serve the way. You can serve the way you serve the way you serve the way you serve. ఉద్యోగం సెలవుతుంది అన్ని విషయాలు మెరకల్స్ నుంచి వస్తాం ఎవ్రీబడి కంటిన్యూ టు ప్రే ఫాదర్ వి థాంక్ యు వి థాంక్ యు హోలీ స్పిరిట్ హెల్ప్ ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్ టు బిల్డ్ ఎ రైట్ ఆల్టర్ అపాన్ ఎవ్రీ హౌస్ ఫర్ మై గాడ్ అండ్ దట్స్ ఆల్ వన్ ఆఫ్ ద గాడ్ నా ప్రభు నా సోదరుని కాపాడుకోండి నీ ఆత్మీయ మంట రక్షణని మంట ప్రభు ఆ కుటుంబంలో నీ బలిపీఠము ప్రార్థన బలిపీఠము కనబడే విధంగా అనేక ఇళ్ళలో కంటే కృప నీ దాసులను దయచేయి కుటుంబంలో దేవుని బలిపీఠాన్ని కట్టించగలిగేటువంటి ప్రోత్సహించి ప్రార్థన పనులు చేయగలిగి అనేక ప్రార్థనలు ప్రోత్సహించేటువంటి ఆ మంటని దోషులు అనేకుల ద్వారా ప్రభు నీ దాసులు అనేకులుగా మంటలు పంపిన కృప దాక్ష మాటలో కానీ మాటలు కానీ క్రియలో కానీ ఆ మంట కనబడను కాక అది
అది పరిశుద్ధాత్మ ఇవ్వాలి తండ్రి. స్టెఫనును వాడుకున్న మంట, థామస్ను మా దేశానికి తెచ్చి వాడుకున్న మంట, సౌలును పౌలుగా మార్చిన మంట, పిరికి వాడిన పేతును దైవంతులుగా మార్చిన మంట వాళ్ళకి వచ్చును కాక. వట్టి బలిపీఠాలు అవుతున్నాయి, మంటలేని బలిపీఠాలు అవుతుంది ప్రభు. మంట కలిగిన బలిపీఠం మాకు మన ఆకర్షణ చేతులపై ఇంటి కట్టి అయ్యా ప్రార్థన మంట కలిగిన బలిపీఠం నాకు కావాలి. కలిగిన మంట ప్రార్థన బలిపీఠం కలిగిన మంట కావాలి. ప్రార్థన మంట నా ఇంట్లో ఉండాలి ప్రభు. నా ఇంట్లో పరిశుద్ధాత్మ మంట ఉండాలి, ప్రార్థన మంట ఉండాలి ప్రభు. అని ప్రార్థిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు.
సమస్తము చేస్తున్నాము.